दक्षिण इवाल పక్కూరి అమ్మని చూడండిరా గెలిచిన 6 నెలల్లో 6 నెలల్లో ఆడి కార్ కొనడరా వాడు ఆడి కొనుకుంటే మన ఆడకంట కొనుకుందాం అంటే ఆడకంట కొనుకుందాం అన్నా ఆడి కార్కి ఆడటానికి తేడా తెలియని మిమ్మల్ని ఉంచుకుని ఎలా నా బైక్ వస్తాను ఏమండోయ్ బుక్రాయి సత్రంలో రైల్వే స్టేషన్ కట్టబోతున్నారటగా అలాగే మా అక్కయ్య గారు ఊరు ఉరవకొండలో స్టేషన్ కట్టారంటే నేను వెళ్ళి రావడానికి వీలుగా ఉంటుంది రావే మన ఇంటావు పక్కింటోడి వాకిల ముందు పేడేస్తోంది रामगिरी శివా రైలు పట్టాలకు బాంబ్ పెట్టారా మనోరోళ్ళు 10 మందిని పోలీసులు పట్టుకొని విచారిస్తున్నారంట మనవాళ్ళు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు చెప్పండి చెప్పండి లేదా మీ ఊరోళ్ళు చేసి ఉండాలి ఆ రోజు కలెక్టర్ ఆఫీసులో ఎగిరెగిరి పడ్డప్పుడే మీ ఎముకలు ఇరిచేసి ఉండాల్సింది ఎవరు పెట్టారు ఎవరు పెట్టమన్నారు అన్న నిజం చెప్పండి ప్రాణాలతో మీరు మీ ఊరికి పోయి సారలు చెప్తారు బొక్కరాయి సత్రం ఉరవకొండ కళ్యాణ దుర్గం కెళ్ళి అన్ని బస్సులను ఎతకమని చెప్పండి వేమల వేంపల్లి నందిమండలం దగ్గర మనుషులు నుంచో పెట్టి పులివెందులకు వచ్చి అన్ని బస్సులను ఎతకమని చెప్పండి ఇదంతా పాత రూట్రా తప్పు చేసినోడు తప్పించుకోవడం అనేది సెల్ ఫోన్లు రాక ముందు ఈ కాలంలో పక్కనే దాక్కు నుండి మ్యాటర్ తెలుసుకుని మనుషులు మనుషులుగా కలిసిపోవడం కొత్త స్టైల్ రైల్వే ట్రాక్ కి పడమట వైపు వెళ్ళారంటే వాళ్ళు ఖచ్చితంగా మావుడితో పైపెళ్ళి ఉండాలి వాళ్ళని పోలీసులు జల్లెడేసి మరీ వెతుకుతున్నారు శివ పోలీసులకు బాంబులో ఎన్ని కిలోల మందు ఉంది ఎన్ని మీటర్ల తీరు ఉంది ఎంత సౌండ్ తో పేలింది నాటు బాంబా ల్యాండ్ మైనా టైం బాంబా మొబైల్ బాంబా దూరం నుంచి విసిరేశారా దగ్గర నుంచి అంటించారని కనిపెట్టేలోగా సాయంత్రం అవుద్ది వాళ్ళు ఎస్కేప్ అయ్యేలోగా మనం ఎలాగైనా కనిపెట్టాలరా బైక్ నాకుంటూ కప్పేసి ఫోన్ వైబ్రేషన్లు పెట్టండి సరే శివ దూరం కనిపిస్తే రింగ్ మాత్రమే ఇవ్వండి మాట్లాడద్దు వాళ్ళ ఎవరన్నా మిమ్మల్ని చూస్తే నా వైపు రండి ఆపోజిట్ సైడ్ వెళ్ళొద్దు వెళ్ళండి రా అలాగే ఎవరు అంటే ఎందుకు ఎవరు అంటే
చూపించు తెలుగువాడిగా జీవించు సింహపుత్రుడై గర్జించు శత్రువులను నువ్వు నిర్జించు అడుగులు వేస్తూ ముందుకు పరాగడ పండుకును శత్రువు యదా నేను తీస్తాను
పక్కూరోళ్ళ పంచలు ఓడదీయడానికి వెళ్తున్నారా? బైక్ లో పోవచ్చు కదా. బైక్ అయితే పెట్రోల్ అయిపోయినా పంచర్ అయినా మోసుకురాగలమా? అదే సైకిల్ అయితే ఈజీగా మోసుకురావచ్చు. సూపర్ ఐడియా బావ, నా సైకిల్ మొత్తం తీసుకెళ్ళండి. అద్దె కొడి పోతో పక్కన రా, స్పీడ్ గా తొక్కండి. మామా అందరూ అక్కడికి వచ్చున్నారు. ప్యాకాట ఆడుకుంటారా? ప్యాకాట మిమ్మల్ని ప్యాకాట అంటే పోరా? ఇక్కడి నుంచి బైరవుడి గుడికి దండం పెట్టుకునే వెళ్ళినాడు. అమ్మవారి గుడి పెట్టి ఏం చేస్తా ఉంటారా? గుడికి వచ్చిన వాళ్ళు గొంతు కోసేద్దామని ప్లాన్ వేశారా? మీ ఊళ్ళో ఎగిరే కాకి కూడా మా ఊరు అమ్మవారి జాతరలో కనిపించకూడదు. అయ్యా ట్రావెల్స్ బాయ్ లోపల వెయిట్ చేస్తున్నాడు. నాయనా శివ, మీ నాన్న బయటకు వెళ్ళారు, వచ్చి టిఫిన్ తినండు. భలే ఇరికించావు కదమ్మా, భర్త దగ్గర మంచి భార్య అని పేరు కొట్టేయడానికి. ఎన్ని రోజులని ఇలా దాక్కుని తిరుగుతావు? ఇదిగో శివ, మూడు ఫోటోలు ఇచ్చి ఓ సంతకం పెట్టు. నా పేరు మీద ప్రాపర్టీ కొనబోతున్నారా? అది బాబు, నీకు పాస్పోర్ట్ తీయబోతున్నావు, విదేశాల్లో పని చేయడానికి వెళ్ళబోతున్నారు. పిల్లాన్ని విదేశాలకు పంపిస్తావా? అన్నయ్య నిన్ను బాగా ఇరికించాలని చూస్తున్నారు, ఇరుక్కోకు. గంగా, తూర్పున మలేషియా సింగపూర్ వెళ్ళినా సరే, లేదా పడమట దుబాయ్ మస్కట్ అని వెళ్ళమని చెప్పు. ఇక వీడి ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. పొరుగు దేశానికి పోయి కష్టపడి సంపాదిస్తేనే బుద్ధి వస్తుంది. ఈ కుక్క నన్ను చూసి ఎందుకు మరుగుతుంది? ఇవాళ విదేశాలు పంపడం ఏర్పాటు చేస్తున్నారు కదా, అది చిట్టికి నా ఉన్నట్టుండి ఎందుకు వాడిని విదేశాలకు పంపిస్తున్నారు? ఎవడో ఒకడు పంచలాగడని ఆడు ఊరికి పోయి ఆడు ప్యాంట్ ఇప్పుతారా? అందులో వెళ్ళి ఊరంతా గలాబు చేసి వచ్చారు. ఆ రోజు రైలు పట్టాల కింద బాంబు పెట్టిన వాళ్ళని మీ వాళ్ళెవరు పట్టుకోలేదు కదా, నా బిడ్డే కదా పట్టుకున్నాడు. అదే అదే ఇటు చేసిన చాలా పెద్ద తప్పు. ఉత్తరం వైపు పెడతా ఉండాలని తెలిసి కూడా నేను ఎందుకు పడవడ మనుషులు పంపించానో తెలుసా? ఉత్తరం వైపు వెళ్లే వాళ్ళు తూర్పు వైపు తిరుగుతారా లేదా దక్షిణ వైపు తిరుగుతారా అని చూసి వాళ్ళెవరు పంపించారో పట్టుకోవడం కోసం. కానీ నువ్వు తొందరపడి వాళ్ళని పట్టుకొచ్చేసావు. ఇప్పుడు వాళ్ళని పంపించింది ఎవరో తెలియకుండా పోయింది. అందుకే నిదానంగా ఉండాలా, వేగం మాత్రం ఉంటే చాలదు, అనుభవంతో నడుచుకోవాలా. నేను ఊరికి వెళ్తాను, కానీ ఫారినే వద్దు నాన్న. తిరుపతిలో మాధవరావు మామయ్య రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో చేరి పని నేర్చుకుంటాను. తిరుపతి అంటే నువ్వు తలుచుకున్నప్పుడల్లా వచ్చేస్తావు? లేదు నాన్న, మీరు పిలిస్తే తప్ప నేను మన ఊళ్ళో అడుగు పెట్టను. మరి పాస్పోర్ట్ తీసట్టే పెట్టండి, ఎప్పటికైనా పనికొస్తుంది. ఏంట్రా మామా, నాన్న చెప్పింది కరెక్టేరా? ఆయన వాళ్ళని తెలివిగా పట్టుకుందాం అనుకున్నారు, కానీ నేనే అనవసరంగా చెడగొట్టాను. నాన్న చెప్పినట్టు వెళ్ళి కొద్ది రోజులు కష్టపడి చూద్దాం. అక్కడెవరితోనూ గొడవలు పెట్టుకోకరా. సరే మను, కన్ను తింటూ ఉండు. లక్ష్మి అమ్మ జాగ్రత్తగా చూసుకో. వస్తానమ్మా. సరే బాబు. బాబు రండి, కారెక్కండి, నేను బైక్ లో వెళ్తాను. మన వాళ్ళందరూ నీకోసం అన్ని బడలోనూ డీజిల్ ఫిల్ చేసుకుని లైన్ లో వెయిట్ చేస్తున్నారు. నేనేమో తిరుపతి ఊరేగింపుకి వెళ్తాను, నాలుగైదు కాలు హడావుడి కావాలి, నా గొప్పతనం ఏంటి, పవర్ ఏంటి, అంతస్తు ఏంటి, నేను కొడుకుని పెద్ద నుంచి చెప్పడానికి నేను బైక్ లోనే వెళ్తానన్న. అంటే తిరుపతి వరకు బైక్ మీద వెళ్తావా? బైక్ బస్సు పైన ఉంటుంది, నేను బస్సు లోపల. ఎవర్రా నిన్ను ఊరు వదిలిపెట్టి వెళ్ళమంది? మీ నాన్న న్యాయం అడిగి వస్తానండు. వద్దురా, లాగుతురా. వద్దు, నా మాట వినరా, లాగుతా. చెప్పు పగలగొట్టావు, కొట్టకుండా ముద్దెట్టుకుంటావు మావా. ఏదో బిల్డప్ లేవద్దు. ఎలా సత్య, మెయిన్ రోడ్డు నోరు మూసుకు వెళ్తుంది, నువ్వు చిన్న సందుగాడి నువ్వేంటి ఎగురుతున్నావు? ఓ ఈ ఏరియాలో సిగ్నల్స్ మొత్తం కట్ట. నీ కొడుకుని ఊరుకు తోలేసే నేను కోపం? మనకున్నది ఒకే ఒక మగబిడ్డ, వాడు మనకి దూరంగా ఉండాల్సిన కర్మ ఏమిటండి? చూడగంగా, నేను రోజు పంచాయతీలు చేసేవాడిని,
అందులో నరుగును కొట్టాల్సి వస్తుంది. ఒకళ్ళిద్దరు సత్తుకుపోయినా ఇద్దరికైనా సరే కోపం ఉంటుంది కదా. నా మీద పగ తీర్చుకోవడం కోసం నా కొడుకు నేమి చేయకూడదు కదా. అయ్యో, వాడు క్షేమంగా ఉండాలనే ఊరికి పంపించాను. వాడికి ఏదైనా జరిగితే మరి ఇద్దరు తట్టుకోగలమో చెప్పుకోగ. నీలవేణిలోని ముత్యాలు కృష్ణవేణిలో అలల గీతాలు బలికి దొరకడదు బలికి దొరకడదు దొరకడదు. థ్యాంక్ గాడ్. ఎలిస్తాను మావయ్య. జాగ్రత్తగా వెళ్ళిరామా. పిల్లల్ని స్కూల్లో దించేయమ్మా. జయంతి ఎన్ఎస్ఎస్ క్యాంప్ లోనే సెటిల్ అయిందా? నేను అక్కడే ఉండని. నువ్వు ముందే హలో, నువ్వు రాధికే కదా? నేను శివాని. చిన్నప్పుడు అశోక్ విద్యాలయ స్కూల్లో నువ్వు 5th క్లాస్, నేను 8th క్లాస్ గుర్తులేదా? నింగ పరేనద మనసులైల మనసులైల. ఏ, నువ్వు ఆ ఫారం కొడు రాధికవేగా. ఏ, ఎందాదు నింగలదో తప్ప పరేన మాత్రం ఉంది. చెప్పబెట్టాలా బస్ ఎక్కిసావేంటి? ఏం లేదురా, ఒక అమ్మాయిని చూశాను, నాతో చదువుకున్న రాధిక లేదు, తల్లాగా అనిపించింది, వెళ్ళి అడిగితే కాదంది. సరే సరే రా, వెళ్దాం. మాధవరావు అన్న ఎదురు చూస్తున్నా. మాధవరావు నీకు బాబాయ్ కదా. రే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు బండికరా. ఈ ఆఫీస్ ఇంకా అలాగే ఉందండి. చెప్పు ఇక మీద నన్ను మామ అని పిలవద్దు, అమ్మ అని పిలవాలి. రే మామయ్య, ఏమైందిరా నీకు? అవునరా, ఇందాక ఏ మామ అన్నావు, ఇప్పుడు రే మామ అంటున్నావు, ఇంకా సేపు అయితే నీవో మామ అంటావు. ఇదిగో చూడు, ఇక్కడ నేను ఓనర్, నేను వర్కర్వే. పిలిస్తే అయ్యగారు అని పిలువు, లేదంటే అమ్మ అని పిలువు. అయితే అతను వదిలేని పిలవనా? నా కాపురంలో ఇప్పుడు పోయికరా, దాని ముందు కావాలంటే మామయ్య అని. ఇదిగోనా, ఏడు గంటల డాక్యుమెంట్స్ ఇచ్చాడు. బాబాయ్ అన్న అని పిలిచే సన్నాసురా నువ్వు. మామయ్యని అన్నయ్య అని పిలవబోయే విధవరా నువ్వు? నువ్వు పెద్ద మూర్ఖుడు. మూర్ఖుండం ములక్కాను. రే, ఇక్కడ నాకంటూ ఒక మర్యాద క్రియేట్ చేసుకున్నాను రా, ముందే పని నేర్చుకోరా. ఊళ్ళో ఉన్నప్పుడు కుర్ర కుంకులతో కలిసి ముందు కొట్టడం ఎంత పెద్ద తప్పు, ఇప్పుడు కదా నాకు అర్థమయ్యే శాస్త్రంది. వీరభద్రం గారు బడి తాలూకు లెక్కలు తీసుకొని రమ్మన్నారు, వెంటనే రమ్మన్నారన్నా. చివరి మధ్యలో వచ్చే పెట్టవా? దొండపోతు దొండపోతు. 32 లక్షలకి ఈ తండ్రి ఓకే అయిందరా? కాస్త ఎక్కువ అనిపిస్తాను తమ్ముడా. ఏం సుబ్బారావు, అయ్యా మన సుబ్రహ్మణ్యం గారు ఇల్లు కట్టారే, దానికి ఎంత ఖర్చు అన్నారు? 1100 స్క్వేర్ ఫీట్, 8 లక్షలు అయిందన్నాడు. అయితే 2000 చదరపడుగులకి ఇంచుమించు 30 లక్షలు కదా అవ్వాలి. ఇల్లు అంటే ఏదో అందం చందం అని పై ఖర్చులు ఉంటాయి, ఇది వరుసగా గదుల్లో కట్టడమే కదా. కాంట్రాక్ట్ తీసుకుంటే పెద్ద కంపెనీ. పెద్ద కంపెనీ అయితే వెండితో తలుపు చేసి బంగారపు తాళాలు ఇస్తాడా ఏంటి? వాళ్ళ కాంట్రాక్ట్ అది మనకేం వద్దని చెప్పు, మనం వేరే మెషిన్ పెట్టి కట్టిద్దాం. వాడు కోర్టు గిట్టు అనే దానికి ప్రాబ్లం పెడతా. కోర్టుకి వెళ్ళడం అక్కడే సంసారం చేస్తాడా ఏంటి? వాడు బయటికి రావాలిగా, గుమ్మం గడే పడుకోబట్టి గుణపం వేసాయం. ఆ కాంట్రాక్ట్ రమ్మని చెప్పు. అలాగేనా? ఈడు నిజంగానే మంచివాడా లేదా అలా నటిస్తున్నాడా అని నాకు ఎందుకు అనుమానంగా ఉంది. ఈడి మీద ఒక సందేశం చూడు. దుండపోతా, నీకు పంచ అవసరమా? స్కూల్ లెక్కల నుంచి సున్నం పోస లెక్కల వరకు వాళ్ళకి చూపిస్తాడా? ఓ 50,000 ఓట్లు నాకు వెయ్యబడి చేయి చూపించి వెళ్ళిపోయాడు. అందరికి మీటింగ్ లో పెట్టి గొంత చిరిగాయలు ఆరిచ్చి ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అడిగి వాడు ఇచ్చిన కుళ్ళిపోయిన గంజిని పులిసిపోయిన పాయసాన్ని ఆ టైం లో తాగి ఇంటికి వచ్చి నోట్లు చేయి పెట్టి వాంతి తీసుకుని నేనే కదా. లేపేస్తావా? 5 లక్షలు ఇస్తాను, బయట 10 లక్షల కారు ఉంది అది కూడా ఇస్తాను, లేపేస్తావా? నేనా? నీ వల్ల కాదు కదా. దొండపోతా దొండపోతా. వీరభద్రానికి ఎదురు తిరగమంటే వెనక తిరిగి అందరూ పారిపోతున్నారు. కుక్క పని చేసి బోరు కొట్టిపోయిందిరా, ఇక మీద నక్క పని చేయటమే బెటర్. వీరభద్రం కాంట్రాక్టర్ని చూడగానే నరుకుతా చంపుతా అని డైలాగ్లు మాట్లాడతాడు, దాన్ని యూజ్ చేసుకుని మన రామగిరి రామరాజుతో కాంట్రాక్టర్ని లేపేద్దాం, ఆ హత్య చేసింది వీరభద్రం అని చెప్తాం. వాడు ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదన్నా.
కొడుకుపోయిన దగ్గర నుంచి అవన్నీ వదిలేశాడు. కొడుకుపోతే ఆ లెవెల్ దిగలు అయిపోతారు. అవును, శోకంలో కల్లా పెద్దది పుత్ర శోకం. ఆ వీరభద్రగాడు 15 ఏళ్ల క్రితం వాడు అబ్బా పోయినప్పుడు ఏడ్చుంటాడు. వాడు అబ్బా తర్వాత వారింట్లో చావలేదు కదా, అందుకే గంభీరంగా ఉన్నాడు. వాడు చతికిలు పడాలంటే వాడు కొడుకుని లేపేయాలి. వాడి కొడుకు ఇప్పుడు ఊళ్ళోనే లేడే, తిరుపతిలో ఏదో ఉద్యోగం చేస్తున్నాడంట. మన పని ఇంకా ఈజీ అయింది. మన తిరుపతి ఓబ్లేస్ గారికి ఫోన్ కొట్టు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు. ఎలా ఉన్నావు ఓబ్లేస్? ఏంటన్నా సడన్ గా విషయం ఏంటి? ఫోన్ పెట్టేయన్న, నేను చూసుకుంటాను. రై పీటర్ గారిని రమ్మను. అబ్బాయి పేరు శివ, ఆర్కే రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నాడు. నీకు వాడికి పర్సనల్ ప్రాబ్లం, అందుకే నువ్వు వాడిని లేపేసినట్టు రికార్డులో ఉండాలి. ఇది ప్లాన్డ్ మర్డర్ అని ఎవ్వరికీ తెలియకూడదు. టైం లిమిట్ లేదు. ఓర్పుగా జాగ్రత్తగా ఈ పని డబ్బు కోసం చేయట్లా, పేరు కోసం చేస్తున్నాను. మిస్ అవ్వకూడదు. డబ్బులు తీసుకోలేదా? ఎవరన్నా వాడు? ఎమ్మెల్యే రాజశేఖరరావు, ఆంధ్రాలోనే ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచిన వాడు. ఎప్పటికైనా మంత్రి అవుతాడు. ఓకేనా? మరి వాసు, శివన్ తీసుకుపోయి రేణుకుంట పక్కన ఉన్న మన లేఅవుట్ చూపించు. కుమారు, ఎయిర్పోర్ట్ పక్కన 4 ఫ్లాట్లు రీసేల్ వచ్చింది. మల్లేశ్వరి నుంచి ఒక పార్టీ కొట్టడానికి వచ్చింది. చుట్టుపక్కల తెలియదు బాక బేరం చేయబడతారు. ఎయిర్పోర్ట్ పక్కన ప్లాట్? రేణుకుంట ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కి పక్కన ఉన్న ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ తీసుకుంటుందని విన్నాను. అది ఎక్కడ జరుగుతుందా? రియల్ ఎస్టేట్ యూనియన్ చేత స్టేట్ తెప్పించాం కదా. మావా, ఆ రోజు బస్ లో చూసానని చెప్పాను రాధిక, ఈ కాలేజీలోనే చదువుకుంటున్నట్టుంది. ఆ పిల్ల నువ్వెవరో తెలియదని చెప్పింది కదా. ముస్టేసి స్టైల్ కూడా అలాగే ఉందిరా. ముస్టేడ్ కూడా రకరకాలు ఉన్నాయి, కానీ ముస్టేడ్ మాత్రం అందరూ ఒకే రకంగా వేస్తారా? ముస్టేడ్ లో కూడా తేడా ఉంటుంది. నువ్వు వచ్చేసావా? నీ బాడుకు నువ్వు ఊరోజు వచ్చేసావు. నిన్ను చూడకుండా ముద్ద దిగట్లేదు, నిద్ర పట్టలేదు. కొద్ది రోజులు నీతో పాటే ఉండి స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఇక్కడేదో బిల్లు కంపెనీ ఉన్నట్టు కదా, సైకిల్కి 10 బిల్లులు కొన్నావును వచ్చాను. అంతే, నా మీద నీకు అంత ప్రేమట్రా? ఉండదా మరి. అనయ్య, సైకిల్ సతిగాడు అక్కడికి వచ్చాడా? అవును. నిన్ను చూడకుండా ఉండలేనని ప్రేమను అలగబోసుంటాడే. అవును. వాడు అక్కడికి వచ్చింది ఒక స్పైగా అన్నయ్య. ఏంటి? అక్కడ నువ్వు ఏం వెలగ పెడుతున్నావో తెలుసుకోవడానికి నానే వాడిని అక్కడికి పంపారు. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టా, నేను చూసుకుంటా. ఇదేనా మన మాధవరావు బావ రెట్టల్ ఎస్టేటా? ఏం ఎస్టేట్? రెట్టల్ ఎస్టేట్. రాసా రియల్ రెట్టల్ ఎస్టేట్. రీఈఎల్ రియల్ రెట్టల్ బావా. దొంగనైనా పో, నేను క్షమించొచ్చు. ఇంటి దొంగని క్షమించొచ్చా? ద్రోహిని క్షమించొచ్చు బావా, కానీ నమ్మక ద్రోహిని క్షమించకూడదు. మా నాన్న మాట విని ఇక్కడికి వచ్చా ఓకే, కానీ ఇక్కడికి రాగానే ఇది విషయం మావా నాకు చెప్పి సరెండర్ వల్ల వద్దా? బెల్లు కొంపడానికి ఏం తయారు చేస్తారో కూడా తెలియదు. బెల్లు కొనడానికి వచ్చానని కహనీలు చెప్తావా? కంప్యూటర్ షాప్ కొని టీవీ కొంటావా? నీ సెల్ నుంచి ఊరికి బెల్లు కొట్టావో? ఎవరది? నువ్వు వచ్చి వచ్చావా? ఇక్కడికి వచ్చే పనికి మాలి పశువులన్నింటినీ నేనే మేపాల్సి వస్తాను. రేపటి నుంచి బస్తా తోడు ఎక్స్ట్రా తీసుకోవాలన్నా. ఏంట్రా అన్నయ్య అని పిలుస్తావా? ఆయన నీకు బాబాయ్ వరుస కదా. ఇక్కడ అన్ని కొంచెం తేడాగానే జరుగుతున్నాయి మావా. బాబాయిని మామయ్య అని పిలవాలి, మామయ్యని అన్న అని పిలవాలి, అత్తయ్యని వదిన అని పిలవాలి. మాట్లాడుతున్నా మీనింగ్లే మారిపోతాయి. అరే బావా, బావ నిన్ను ఆఫీసే కదా చూసుకోమన్నాడు, ఇక్కడుండి పరాకులు చూస్తావేంటి? ఆఫీస్ నే చూసుకుంటున్నాను. నేను ఏమన్నా వీపీలా కనిపిస్తున్నానా? ఇక్కడుండి ఆఫీస్ ఎలా చూసుకుంటావు? ఆఫీస్ లోపల నుంచి చూస్తే ఆఫీస్ కనిపిస్తుంది. కనిపించదు. ఇక్కడ నుంచి చూడు, ఆఫీస్ ఎంత క్లియర్ గా బాగా కనిపిస్తుందో. నీకు అవసరమా? నీకు అవసరమా? అవసరమంటారా నీకు? ఇవన్నీ విమలావిడే. ఆ తనకి మెసేజ్ చేస్తున్నాను. ఏ రాధిక, చెట్టును చూడొద్దు, ఆ పయ్యన ఎదువందానే ఎదురులా ఉన్నాడు. నువ్వెందుకు రాధిక కాదని కళ్ళని చెప్పావు? చిన్నప్పుడు లెక్కల మాస్టర్ ని బెత్తంతో కొట్టాడు రౌడీ విధవ. నేనే రాధికనని చెప్తే వెనకాల తిరిగి టార్చర్ పెడతాడు. హాయ్ రాధిక. ఎందాదు అప్పుడే నేను పరణ్యాలే. నువ్వు రాధికవే. ఈ రోడ్డులనే తిరిచి తిరిచి పరణ్యాల్ ఎవరైనా చూస్తే ఎందునే నెనకు. తిరుపతిలో నుంచి తిరిచి తిరిచి అనను, తిరుపతి అనే తమాషాలు ఉంది. పరయద్దు, పెద్ద కార్యం. మీ ఊరు
గోదావరి జిల్లా పట్టిసీమే కదా. ఎంత పట్టింది పరిందదు, పట్టి అంటే నాయన అర్థం. కుక్కో నక్కో నాకు తెలియదు, నువ్వు రాధికను మాత్రం నాకు బాగా తెలుసు. హలో, ఎండ పేరు గోపిక, స్థలం పాలకాడ అను. ఏంటి నువ్వు ఆటోగ్రాఫ్ హీరోయిన్ పేరు చెప్తున్నా? నేను కూడా ఎవరైనా భయపెట్టాలంటే మమ్ముట్టి మోహన్ లాల్, సురేష్ గోపి పేర్లు చెప్తాను. నువ్వేంటంటే గోపిక మేనన్, దీపిక పడుకొని నేను మాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిపోతున్నావు. నువ్వు అప్పట్లోనూ బొట్టు ఇదే స్టైల్లో పెట్టుకునేదానివి, ఇప్పుడు కూడా అదే స్టైల్లో పెట్టుకున్నావు. ఏ, బొట్టులో రెండు షేప్లు ఉన్నాయి, ఒకటి నిలువు ఇంకోటి గుండ్రం, ఆ రెండే పెట్టుకోగలం. తిరుమలలో నుంచి గుండు కొట్టుకున్నవాడు నా మొగుడు అన్నట్టు ఉంది నువ్వు చెప్పింది. ఇప్పుడు మన తెలుగు భలే మాట్లాడుతున్నావే. అదేదో త్వరగా రా, ముసుగు తగులుతుంది. ఆ సూర్యుడు రాగానే చెదిరిపడు వెన్నెలే నువ్వే, నన్నే చూసాకి బెదిరినావే పిల్ల. ఆ సూర్యుడు రాగానే చెదిరిపడు వెన్నెలే నువ్వే, నన్నే చూసాకి పిల్ల. సాయంకాలంలో తపస్సు చెడు తామరే నువ్వే, నన్నే చూసాకే కోపించినావే పిల్ల. నిన్ను ఆశించా శ్వాసించా కోషించానులే, నిన్ను ఊహించా స్నేహించా మోహించానులే. సూర్యుడు రాగానే చెదిరిపడు వెన్నెలే నువ్వే, నన్నే చూసాకే బెదిరినావే పిల్ల. నవ్వినప్పుడు మెదడు కంపించదే, పసిడి పలుకు రువ్వినప్పుడు పదము స్తంభించదే. ఎండజల్లే నిన్ను తడపగా నా గుండెలోనే చెమటొచ్చదే, వనజల్లే నిన్ను ముంచగా నా మదికి జలుబు చేసే. నన్నే చూసాకి బెదిరినావే పిల్ల. నటన చాలించవే, తరుణ మిదని తపన తెలిసి కరుణ చూపించవే. ఎందుకలా మది విరుపులు చెని చెయ్యకిలా చిత్రగించను, రాయకిలా అన్ని లేఖను ఇక పెంచ నాకు సెగను. సాయంకాలంలో తపస్సు చెడు తామరే నువ్వే, నన్నే చూసాకి కోపించినావే పిల్ల. హ్యాండ్ బాగ్ పెండ్ అయిపోయింది, వెంటనే తీసేస్తాను. అలవాటు ఇంకా మీరు మారిపోలేదా?
కరెంట్ స్తంభాలు చూడగానే కుక్క కాలు ఎత్తినట్టు నీకేంట్రా ఈ చండాల పలవాటు బంగారు లక్ష్మి క్లినిక్ ఈవిడ బంగారం లాంటి డాక్టర్ రా రండి ఏంట్రా ఆ డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు మీకేమిటి ప్రాబ్లం దెబ్బ తగిలిందండి ఎక్కడ దెబ్బ తగిలింది ఎప్పుడు సైకిల్ ఓడే వచ్చి కుద్దుతాడు ఎప్పుడు పంచర్ అయ్యేది ఇప్పుడేమో ఒక కార్ రోడ్ కంట్రోల్ లేకుండా నన్ను కుద్దేసి టైర్ పగిలిపోయిందమ్మా అప్పుడు మీరు పంచర్ కొట్టు కదా వెళ్ళాలి డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర దేన్ని దాచకూడదు ఓపెన్ గా ఉండాలి ఓపెన్ చేస్తే మీరు బెదిరిపోతారు డాక్టర్ ఏంటి చేతికి దెబ్బ తగిలిందా కాలుకి దెబ్బ తగిలిందా ఎక్కడ దెబ్బ తగిలినా లోపలికి వెళ్ళి పడుకోండి నేను వచ్చి చూస్తాను ఎక్కడ దెబ్బ తగిలింది అందుకే నేను అప్పుడే చెప్పాను సార్ ఏం కావాలి సార్ ఎవరా నువ్వు ఇక్కడ పనిచేస్తున్నాను సార్ పనోడువా అరే అరే పేట్రో ఎప్పుడు వచ్చావయ్యా రా 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 వాడు మనూరు పిల్లడేలే టీ తాగుతావా తెమ్మన రే మణే ఏయ్ వాడిని తెమ్మన ఎందుకు పనోడు తెస్తాడయ్యా ఒరే మణే ఇక్కడ వర్కర్వే కదరా నువ్వు వెళితే అయ్యే మా బంధువులు పిల్లడు నేనే వెళ్ళి తీసుకొస్తాను ఏంటయ్యా ఆఫీసులోకి రాగానే అంటమైన వాడు ప్రశ్నలు అడుగుతున్నాడు వాడు కొత్తగా వచ్చిన పిల్లకాయ నువ్వు ఎవరైనా దొరికింది మాతో పెట్టుకోవద్దని చెప్పు అన్న ఇదిగో టీ ఒక టీ తేడానికి ఎంత సేపేట్రా టీయరా ఇది నీచంగా ఉంది మంచి టీ తీసుకురావడం తినేదిరా నీకు అవునన్నా టీలో వేడి లేదు పొగరు లేదు ఏమన్నా అదే టీలో వేడి లేదు షుగరు లేదన్నా ముందు మంచి టీ తీసుకురావడం నేర్చుకో పనితీరా ఏమైందిరా బావ నీకు ఎందుకు వాళ్ళని వదిలేసావు చెప్పు రే బానిరా టీతో మోంగడుకుంటే మంచి కలర్ వస్తారు ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది ఊవని ఒక మాట చెప్పరా కత్తితో ఒక పోటు పొడిచి దాని మీద బట్టి పోసి వస్తాను మనం ఏమైనా హీరోస్ని చూపించడానికి వచ్చావా కొద్ది రోజులైనా సైలెంట్ గా ఉండి పని నేర్చుకుందాం నిన్ను పాటు పడుతుంటే నువ్వు అనవసరంగా సమస్యలు ఎరిగించాలి ఉన్నావే ఇంత ఓపిక నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా బావా వచ్చిన కూడా నువ్వు వదిలేసి పక్కకు తప్పుకునే వస్తే వట్రామండి రే ఊరుకో ఫోన్ కొట్రా 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 పోను ఎందుకు రా నన్ను కొట్టా నువ్వేగా కొట్రా కొట్రాను అందుకే ఒకటి పీకాను ఎంట్రా కాలేజీలోకి వెళ్తున్నారు ఎవరా వాళ్ళు ఓబులెడ్డి మనిషి ఈ కాలేజీలో క్యాంటీన్ నడుపుతున్నాడు వాడు ఈ కాలేజీలో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్ కూల్ డ్రింక్ అడిగితే కూలింగ్ లేకుండా ఇస్తారంట ఏంట్రా సౌండ్ లేదు కూల్ డ్రింక్ కూల్ గా లేదని గొడవ పడుతున్నాడు కూల్ గా లేకపోతే కాఫీ వేడిగా ఉండదు చట్నీ పులుపుగా ఉంటదరా లేదంటే ప్రిన్సిపల్ తో చెప్పి నీకు వెంకటేశ్వర కాలేజ్ దిగండి హలో రాధిక ఎలా ఉన్నావు చూసి రెండు రోజులైంది నా రాధికనే పక్షే మీరు అనుకున్నట్టు రాయలసీమ రామగిరిలో అశోక్ విద్యాలయంలో నాలుగో క్లాస్ చదువుకున్న రాధికని కాను పక్కగా బయోడేటా చెప్పినట్టు చెప్తున్నావా పాలకట్ నుంచి చదువు కోసం నేను తిరుపతి బాగా గుర్తు తెచ్చుకొని చూడు చిన్నప్పుడు స్కూల్లో పెన్సిల్ చెక్కేటప్పుడు చేయి స్లిప్ అయి తొడ కోసుకొని ఏడుస్తూ ఉన్నావు బెటర్ నా మ్యాథ్స్ బుక్ లో పేపర్ చేసి నా ఉమ్ముతో బ్యాండేజ్ చేశా ఓ వారం తర్వాత వచ్చి గాయం మానిపోయిందని తొడ చూపించావు కానీ ఆ మార్క్ అలాగే ఉండిపోయింది నీకు అనుమానైతే నీ తొడమ చూడు మర్చుంటుంది ఏంటిది నడి రోడ్లో నిలబెట్టి అది చూడు ఇది చూడు అని తప్ప తప్ప సారీ 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 నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకో అదే కరెక్ట్ గా ఉంటది హే శివ నువ్వు తిరుపతి ఏం చేస్తున్నావు జయంతి బాగున్నావా చూసి చాలా రోజులైంది ఫైన్ ఏ రాధిక నువ్వు ఇంకా శివతో టచ్ లోనే ఉన్నావా పెన్ ఫ్రెండ్సా మెయిల్ ఫ్రెండ్సా లేక ఫోన్ లో టచ్ లో ఉన్నారా అయ్యో వీడెవడో కూడా నాకు తెలీదు శివ తెలీదా నీకు మన స్కూల్ ఎస్పీఎల్ బ్లేడు పేపర్ తొడ ఉమితో మంది సరే మర్చిపోయావా ఇదే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కానీ తనేమో సొంత ఊరు పాలకాడు నాన్నగారు ఓమర్ కుట్ట అమ్మగారు ఓమర్ కుట్టి అని మలయాళంలో ఏదేదో సంసారిస్తోంది 10 రోజులు నీ ఎన్ఎస్ఎస్ క్యాంప్ కి వెళ్ళొచ్చ లోపల నువ్వు మలయాళిగా మారిపోయావా మంజు మలయాళి మాకు బోర్ కొట్టినప్పుడల్లా మలయాళంలో మాట్లాడుకుంటాం ఆపు తవని బయోగ్రఫీ ఇప్పుదా జయంతి నీ ఫోన్ నెంబర్ ఏంటి 9950887461 రాది కాదే ఒక నెంబర్ ఏ డిఫరెంట్ 87462 నా నెంబర్ ఎందుకు ఇచ్చావు సారీ దా నెంబర్ ని ఎరేజ్ చేసి ఎరేజ్ చేసి పరిసే నెంబర్ అయ్యింది ఏ బావా ఏం చేస్తున్నావు రా ఇక్కడ అనంతపురానికి ఎన్ని బస్సులు వెళ్తున్నాయో లెక్కేస్తున్నాను వద్దురా బావా అది మలయాళ అమ్మాయిగానే ఉండిపోని మనం తెలుగు వాళ్ళుగానే ఉండిపోదాం రెండు రాష్ట్రాలు కలపడానికి మనం పాటుపడింది చాలరా సగం బాడీతో మనం పులివెందులకు వెళితే ఎవరు మనల్ని గుర్తుపట్టరా బావా అయ్యగారి చెవికి ఈ విషయం లీక్ అవుట్ అయిందనుకో నా ముక్కు నుంచి రక్తం బ్లో అవుట్ అవుతుందిరా బావా ముక్కు బ్యాండేజ్ చేసుకోవచ్చులే వీడు నా అంత చూడండి వదిలిపెట్టేలా లేడు Thank you.
మా అందరికి బ్రాండీ కొనిపెట్టి నువ్వు మాత్రం బీర్ తాగుతావేంట్రా అదేగా మీరంతా మత్తు కోసం తాగి తాగుబోతు నేను డైట్ కోసం తాగుతున్నా అవును తాగుల్లో అదేంట్రా డైట్ చెప్ప లావుగా ఉన్న వాళ్ళు బ్రెడ్ చపాతీలు తిని ఒళ్ళు తగ్గించడానికి డైట్ చేస్తారు కదా అలాగే సన్నగా ఉన్న వాళ్ళు బీర్ తాగి పెంచే డైట్ మాట్లాడేటప్పుడు ఫోన్ గిలుకుతావేంట్రా రాధికకి లవ్ మెసేజ్ పంపిస్తున్నాను ఆ అమ్మాయిని చూసి రెండు రోజులైంది ఈ లోపేలవా ఇది 10 ఏళ్ల క్రితం వచ్చిన పప్పీ లవ్ చికెన్ లవ్ కాఫ్ లవ్ రా కాఫీ లవ్వా అంటే సత్తిగా చిన్నతనంలో ఒక అమ్మాయి నచ్చిందంటే ఏదేదో అనిపిస్తుంది కానీ ఏమీ చేయలేం మనలో ఏదేదో మార్పు వస్తుంది కానీ ఏది అర్థం కాదు ఏయ్ ఐగర్ ఫోన్ చేస్తున్నారురా అట్టల మాటలు అట్టల మాటలు అయ్యా ఏం చేస్తున్నారు అక్కడ అందరూ కూర్చొని క్వార్టర్ ఏయ్ వినపడలా అదేనయ్యా తిరుపతిలో నీళ్ల సమస్య అందుకే స్వర్ణముఖిలో నాలుగు బాటిల్ నీళ్లు తీసుకొచ్చి తాగుతున్నావయ్యా తాగుతున్నావు అని చెబుతున్నాను నీళ్లను బాగా మరిగించి తాగండిరా అవునయ్యా ఇక్కడ కొంతమంది బాగా మరిగించి హాట్ వాటర్ లా తాగుతున్నారయ్యా కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టి సలసల్లగా తాగుతున్నారు సరే మా వాడు శివ ఏం చేస్తున్నాడు సలసల్లగా తాగుతున్నారయ్యా తాగేటప్పుడు కూడా డైట్ మెయింటైన్ చేస్తున్నారయ్యా ఎందుకు డైట్ ఒళ్ళుని పెంచుకోవడానికి కొన్ని మందులు తీసుకుంటున్నారయ్యా అలాగా అదేదో మంచి మందు అయితే ఓ 10 12 ప్యాకెట్లు ఇక్కడికి పంపించు అది ప్యాకెట్లో రాదయ్యా బాటిల్లోనే వస్తుంది కొరియర్ లో పంపిస్తే కింద కొలకపోస్తారు నేను వచ్చేటప్పుడు నాలుగు బాటిల్లు తీసుకొస్తానయ్యా సరే ఫోన్ అవుతారు శివకి ఫోన్లో కంపేమన్నా తెలుస్తుందట్రా ఆ చెప్పండి అన్న ఇక్కడ నీ పాస్పోర్ట్ రెడీగా ఉంది నీకు వీలైనప్పుడు వచ్చి పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళు అలాగే అన్న ఏ జయంతి నిన్న నైట్ ఒక పిక్చర్ మెసేజ్ పంపించాను కదా అది శివకి పంపించావు అవును ఎందుకే పంపించావ్ ఐ లైక్ యు అని వాడు టైప్ చేసి మళ్ళీ నాకే పంపించాడు చూడు సరే తొడ మీద మచ్చ ఉందని చెప్పాడే దాన్ని చూసావా చూశాను ఎందుకు చూసావు నా తొడ నా గాయం నీ తొడేనమ్మా ఇంతకు ముందు ఎన్నిసార్లు చూసుకున్నావు ఎప్పుడైనా ఒకసారి చూసుకుంటా వాడు చెప్పగానే చూడాలనిపించిందిగా ఏ ఇలాగే మొదలవుతుంది 100 సార్లు అద్దంలో చూసుకుంటాం అప్పుడంతా మన మొహాన్ని సరిగ్గా చూసుకోం రోడ్డున పోయే ఒకడు నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తే చాలు పూలు పెట్టుకునేటప్పుడు బొట్టు పెట్టుకునేటప్పుడు తల దూకునేటప్పుడు కూడా ఎప్పుడు మొహం అందంగా ఉందా లేదా అని చూసుకుంటాం ఏదో లోకంలో ఉండి వాడే లోకం అనుకుని చెప్పాలనిపిస్తుంది అందులో ప్రాబ్లము ఆ తర్వాత సాయి నైట్ సూసైడ్ అని అమ్మాయిల జీవితం మొత్తం టెన్షన్ ఆపుతావా సాపాలు పెట్టుకు హాయ్ రాధిక ఎలా ఉన్నావు మీకేం కావాలి ఇలా ఉన్న పడంగా అడిగేస్తే ఎలా ఏం జయంతి చెప్పేనా అనవసరంగా నిన్న రాత్రి నాకు తప్పగా మెసేజ్ పంపించారు ఎవరిని అడిగి పంపించారు నా నంబర్ సేవ్ చేసుకోవడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరిని పర్మిషన్ అడగాలి హెచ్ఓడినా ప్రొఫెసర్నా మీ నాన్న అమ్మన మీ నాన్న ఎక్కడ ఉన్నారు తిరుపతిలోనా వెంపల్లోనా గివ్ మీ యువర్ ఫాదర్స్ నంబర్ యా ఏ అనవసరంగా వాళ్ళ నాన్న పేరు ఎందుకు ఎత్తావు నేనేమన్నా గురించి బ్యాడ్ గా మాట్లాడానా ఏమైంది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు తన స్కూల్లో చదువుతున్నప్పుడే ఆయన చనిపోయారు వాళ్ళ నాన్న గుర్తుకు రాకూడదని వాళ్ళ మావయ్య ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు నేను సారీ చెప్తాను గానీ నువ్వు నా లవ్ మ్యాటర్ కొంచెం చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా ఇలా చూడు నువ్వు నా ఫ్రెండ్వే తను నా ఫ్రెండే నువ్వు ప్రేమించమని కన్విన్స్ చేయమంటున్నావు తను ప్రేమించొద్దని కన్విన్స్ చేయమంటుంది నేనేం చేయలేను బాబు నువ్వే మాట్లాడుకో సరే నేనే మాట్లాడుకుంటాను గానీ నువ్వు నాకు ఒకే ఒక హెల్ప్ మాత్రం చేయి ఇవాళ 6 గంటలకు గీతాంజలి రెస్టారెంట్ లో వెయిట్ చేస్తూ ఉంటాను తను 10 నిమిషాలు రమ్మని చెప్పు ఆ తర్వాత తను డిస్టర్బ్ చేయను సరే బావా ఈ విషయాన్ని అయ్యగారికి చెప్పమంటావా చెప్పొద్దంటావా గుంటనక్క పనులు చేస్తే ఏదో చంపేస్తాను ఒక కుటుంబంలో నాన్న హార్ష్ గా ఉంటే కొడుకు సాఫ్ట్ గా ఉంటాడు కొడుకు హార్ష్ గా ఉంటే నాన్న సాఫ్ట్ గా ఉంటాడు మీరిద్దరు రఫ్ మీ ఇద్దరు మధ్య నేను ఇరుక్కుని తిరగల్లో గోధుమ లాగా నలిగిపోతున్నాను ఓ పంచి ఏడు కొండ వెంకటేశ్వర స్వామి దర్శించుకో కింద అంతా సరిపోదు వీడే దోసి నాతో వస్తాడు వాడు పిలవగానే ఎందుకే నేను రెస్టారెంట్కి వెళ్ళాలి వాడు లవ్ చేయమని ఎలా నీ వెంటపడి తిరుగుతున్నాడు అదే విధంగా లవ్ చెయ్యొద్దని నువ్వు కూడా కొంచెం తిరగాలి కొంచెం బుర్రకెక్కేలా చెప్తావా ఎప్పుడు వద్దనే మాట మొహం మీద చెప్పినా అంత తేలిగ్గా వదిలిపెట్టరు వాళ్ళకి అర్థమయ్యే విధంగా మన ప్రాబ్లం ని చెప్తే ఒప్పుకుంటారు హే శివ చిన్నప్పటి నుంచి మనకు తెలిసినవాడే కదా ఎందుకు భయపడుతున్నావు ధైర్యంగా వెళ్ళు క్లియర్ గా మాట్లాడు ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు కొంచెం నార్మల్ గా ఉండు మీ నాన్న గురించి మాట్లాడేందుకు సారీ ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు ఏం మాట్లాడాలి 8వ క్లాస్ చదువుకునేటప్పుడే మనసులో చిన్న లవ్ కానీ ఎలా చెప్పాలో తెలియలేదు ఎండి ఏదో మాట్లాడతాడు మన ప్రాబ్లం అందే సడన్ గా ఒకరోజు నువ్వు స్కూల్కి రాలేదు నీ క్లాస్కి వెళ్ళి అడిగి చూస్తే అందరూ నువ్వు ఎక్కడికి వెళ్ళావు తెలియదు అన్నారు 2 మంత్స్ పోయాక హాఫ్ అన్ ఎగ్జామ్ టెన్షన్ లో నిజంగా నిన్ను మర్చిపోయాను ఎప్పుడు నిన్ను బస్ లో చూసానో అప్పుడు పాతవన్నీ గుర్తుకొచ్చాయి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీరు అనుకునేది ఏది జరగదు
మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివిస్తోంది. నేను అవడికి నిజాయితీగా ఉండాలి. ప్రేమ పేరుతో బైక్ లో తిరగడం, సినిమాలకు వెళ్ళడం, పార్కుల చుట్టూ రెస్టారెంట్ల చుట్టూ తిరగడం నాకు అసలు నచ్చదు. నేను అలాంటి అమ్మాయిని కాను. నెక్స్ట్ వీక్ మీట్ అవుదాం సరేనా? ఓకే ఓకే. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. సెట్పూరి దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. ఆ ఇంకా హలో, నీకన్న బుద్ధిందా? లోపల మనుషులు ఉంటే ఎగేసుకొని తెరిచి మరీ చూస్తున్నా. మావయ్య అలా మౌనంగా ఉండదు మావయ్య, నాతో మాట్లాడు మావయ్య. నేనే తప్పు చేయలేదు మావయ్య. ఏ తప్పు చేయకుండానే వాడితో హోటల్ వరకు వెళ్ళావమ్మా? నన్ను నమ్మా అత్తయ్య, నాకు వాడికి ఎలాంటి పరిచయం లేదు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో, కానీ ఇక్కడి నుంచి నాతో మాత్రం మాట్లాడుకో. సెకండ్ సెమిస్టర్ అవ్వగానే ఊరికి వెళ్ళి అమ్మతో 10 రోజులు ఉందాం అనుకుంటున్నా. నీకు అసలు కనికరమే లేదా? ఎందుకు నా వెంట పడి టార్చర్ పెడుతున్నావు? మావయ్య నన్ను అసలు ఎంత అసహ్యంగా చూశాడో. ఇన్ని రోజులు కన్ను తల్లిలా చూసుకున్న నా అత్తయ్య నాతో మాట్లాడనుంది. ఇంకా నన్ను నేను నిన్ను బాధపడడానికి రాలేదు, ఇంకెప్పుడు నీ వెంట పడినని చెప్పడానికే వచ్చాను. ఆ రోజు రెండు బస్సులో చూసి నువ్వు రాధిక వేనా అడిగినప్పుడు నువ్వు శివవే కదా, నువ్వు మామూలుగా అడుగుంటే నా పాటికి ఒక బాయ్ చెప్పి నేను వెళ్ళిపోయి ఉండేవాడిని. నువ్వు కాదు కాదు అంటూ నాకు అవును అన్నట్టు అనిపించింది, నువ్వు వద్దు వద్దు అంటుంటే నాకు కావాలనిపించింది. అందుకే కొంచెం ఓవర్గా బిహేవ్ చేశాను. బైక్లో తిరగడం, సినిమాలకు వెళ్ళడం, పార్కులు రెస్టారెంట్కి వెళ్ళడం ఇలాంటి లవ్ అంటే నాకు నచ్చదు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ అంతే. ఇవాళ నుంచి సరిగ్గా 6 నెలల తర్వాత ఒకే ఒకసారి 2 నిమిషాలు నేను కలవడానికి వస్తాను. నువ్వు సరే అంటే నేను పెళ్లి చేసుకుంటాను, వద్దు అంటే నా తలరాత అంతే అనుకుని వెళ్ళిపోతాను. ఒక మగాడి కష్టం వస్తే అది తన వరకే ఉంటుంది, కానీ ఒక అమ్మాయి కష్టం వస్తే అది తన కుటుంబాన్ని బాధిస్తుందని నాకు అర్థమైంది. నాకు ఒక తోడబుట్టిన చెల్లెలు ఉంది, ఒక ఆడదాని కష్టం ఏంటో నాకు తెలుసు. నన్ను రెస్టారెంట్ కంపల్ చేసి పిలవడం నా తప్పే, క్షమించు. మనసే మరిగిపోయే మౌనం కరిగిపోయే ఏదో జరిగిపోయే నాలో మదనమాయే ఒకే ఒక అనుమతి కోసం వెచ్చేను నా హృదయం హృదయం కోసం దేగిను నా మౌనం ఒకే ఒక క్షణమే అయినా నీ కోసమే బ్రతికిన చాలు నా గుండెలో నీవే ఉండి జీవించడి వరమే రాధిక. అమ్మా, మీ నాన్నగారి పోయి ఈ రోజుతో 10 ఏళ్ళు పూర్తయ్యాయి, కానీ ఈ 10 ఏళ్ళు 10 నిమిషాల్లా గడిచిపోయాయి. ఎడవకూడదు. ఎందుకమ్మా ఏడుస్తున్నా? నా కొడుకు చచ్చిపోయాడు, నువ్వు నాకు మనవరాలివి కాదమ్మా, మనవడివి. గుండెల నిండా ధైర్యంతో ఉండు, మనస్సుని రాయి చేసుకుని బతకాలమ్మా. పిల్లి నడుస్తుంది, కుక్క నడుస్తుంది, కొత్తగా నానాడ గురించి అడుగుతున్నారేంటి? సరే వాడి సంగతి అలా ఉంచు. ఆ సుబ్బారావు కూడా చేపల పులుసు పట్టుకుని అటు తిరుగుతున్నాడే, వాడి సంగతి ఏంటి అంట? చేపల పులుసా? అయ్యో ఏవే, నువ్వు పెట్టే చేపల పులుసు వాసన నాకు తెలియదా?
లేదా క్యారేజీలో తీసుకెళ్లేటప్పుడు చప్పుడు రాదా? మన శివకేనండి, ఎప్పుడైనా చేపల పులుసు పెడితే బస్సులో పంపిస్తాను. కొరమీను తలముక్క అంటే వాడికి మహా ఇష్టం. నీకు అసలు బుర్రా బుద్ధి ఉందా అంట? ఆడు పాడికి దాన్ని అక్కడ పక్కన పెట్టి బస్సు తోడుకుంటూ ఉంటాడు. మన గిట్టనోడు ఎవడైనా ఆ పులుసులో ఏదైనా కలిపితే ఏం చేస్తావు? నాయనో, ఇందులో ఎన్ని మతలుపులున్నాయా? బోంచేయి బావా, బోంచేయి. ఈ మండు టెండలో ఇంతసేపు వెయిట్ చేసి కష్టపడి భోజనం తీసుకొచ్చావు కదరా, నువ్వే ముందు తినాలి. ఎంత నువ్వు నన్ను కోపంలో చావు బాదినా, భోజనం విషయంలో మాత్రం ఇంత బోళాగా ఉంటావు అనుకోలేదు. నీ ప్రేమకు అసలు ఎలలే లేకుండా పోయాయి. నీ ప్రేమకు నేను ఎప్పుడు బానిసగా ఉంటానరా. ఏంట్రా సత్తిగా, భోజనం బాగా రుచిగా ఉందా? అమ్మగారు చేతి వంట కదా, మరి మైకం వచ్చేలాగేమి లేదు బావా. ఈ కళ్ళు తిరగడాలు అలాంటిది ఏమైనా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, చాలా దూరం నుంచి భోజనం వస్తుంది కదా, మన శత్రువులు ఎవరైనా విషం గిషం కలుపుకుంటే అయిపోతాను కదా, అందుకే ముందు నీ మీద టెస్టింగ్ చేశా. టెస్టింగా? అరే దుర్మార్గుడా, నువ్వు పెట్టిన భోజనంలో ప్రేమ ఉంటుంది అనుకున్నాను, ఇలా పాయిజన్ ఉంటుంది అనుకోలేదు. 100 మైళ్ళు దాటుకుని భోజనం వస్తుంది, మీరు ఇంకేం బాగుపడతారా? ఒక తల పిసో లెగ్ పిసో తింటావా? పులి కాకలేసినా పిజ్జా తిందో. అయితే పెప్సీ తాగుతుందా? కోడు పెట్టిన డబ్బంతా పోగేసి స్థలం కొన్నానే, 7 లక్షలు నమ్ముకునే కదా మన భవిష్యత్ ఉంది. ఈ నోటీసు చూసిన తర్వాత నేను సగం చచ్చిపోయాను. ఏమిటండి ఇలా మాట్లాడుతున్నారు? అయిపోయింది, ఇంకా మన పిల్లల భవిష్యత్ అయిపోయింది. ఏంటి క్లాస్ రాకుండా ఇక్కడ కూర్చున్నావు? ఇంట్లో ఒకే ప్రాబ్లం. కొన్ని రోజుల క్రితం మా మామయ్య ఎయిర్పోర్ట్ దగ్గర 2 గ్రౌండ్ల స్థలం కొన్నారు. సడన్ గా ఆ ల్యాండ్ ని తీసుకుపోతున్నారని గవర్నమెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా ఫ్యామిలీలో అందరూ చాలా బాధపడుతున్నారు. అది సరే, ఎవరి దగ్గర స్థలం కొన్నారు? శివ చెప్పు చేయండి. నేను నీకు విషయం చెప్పినట్టు రాధికాకు తెలియదా? సరే నేను చూసుకుంటానులే. తలుపు గడియ పెడుతున్నారు. ఏంట్రా బొత్తిగా మర్యాద తగ్గుతుందా? ఆ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ప్లాట్ ని ఎవరికి చూపించొద్దు చూపించొద్దు అని చెప్పాను కదా. నువ్వేమో 2 ఏళ్ల క్రితం రామనాథం అనే వ్యక్తికి అమ్మావు. ఎయిర్పోర్ట్ అక్విజిషన్ నోటీస్ చూడగానే వాడు కుటుంబంతో పాటు ఊరేసుకుంటాడని తాడుకుంటానికి వెళ్ళాడు. బాగుపడతావా? వాడు మాత్రం ఆ స్థలం కొన్నాడా? మొత్తం 160 మంది కొనుక్కున్నారా? వాళ్ళ గురించి నాకేం దిగులేదు. ఇతని సంగతి ఏంటి? నేను తీసుకున్న ఇంటరిమ్ స్టే ని ఎయిర్పోర్ట్ అది కొట్టేసింది. హైకోర్టు కెళ్ళి పర్మనెంట్ స్టే తీసుకుంటే సరిపోయా? నీతో ఇలా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు. కానీ రే సతిగా, జేసీపీ సత్యమూర్తికి ఫోన్ చేస్తాను. ఏమావా, పోయిన సంవత్సరం మన ఊళ్ళో ఇల్లు కట్టావే, ఎంత అయింది? 20 లక్షలు. ఎందుకు అడుగుతున్నా? ఆ 20 లక్షల్ని 4000తో నేలమట్టం చేస్తాను చూడు. ఏంది 6 గంటలు జేసీపీ రెంట్, 3000 500 బయట, 500 డీజిల్. నేను ఓకే అంటే కూల్ చేస్తాను. జేసీపీ సత్యమూర్తి అన్నానా? ఒక 6 గంటల సేపు జేసీపీ కావాలి, కొంచెం లైన్ లో ఉండండి. కుదరదని ఎక్స్ట్రా చేసావు అనుకో, జేసీపీ ఇంట్లో వెళ్ళిపోయి. ఇంటిని కూల్ చేయాలి, డీజిల్ పోసుకొని రెడీగా ఉండండి. కొత్త ఇల్లే కానీ వాస్తు బాగోలేదు. ఇప్పుడు నేను చేయమంటావరా? ఏడుస్తున్న రామనాథం నవ్వాలి. లేదు, డీజిల్ పోసుకొని రెడీగా ఉన్నారట. ఫోన్ పెట్టరా ముందు. ఇలా చూడండి సార్, 2 ఏళ్లకు ముందు ఆ స్థలం 7 లక్షలు కొన్నారు. ఇప్పుడు దాని విలువ 10 లక్షలు ఉంది. నేను కాదంటోలా, కానీ నేను 8 లక్షలే ఇవ్వగలను. మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చేసి అగ్రిమెంట్ లో సంతకం పెట్టండి. మినిస్టర్ చేత రికమెండ్ చేసి ఉంటే పోయి ఉండేది, పోయిపోయా కుర్ర కుంకల చేత. సెల్ ఫోన్ లో జేసీబీ మిషన్ పెట్టుకున్నారండి. చెప్పు రాధిక, మా ల్యాండ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆ ఓనరే స్వయంగా వచ్చి డబ్బు చెల్లాడు, ఎవరు రికమెండ్ చేశారు. సంతోషంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పని చెయ్యి, నీ ఇంటి పక్కన ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి ఒక అర్చన చేయించు. లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళు. సరే అన్నా, మీరు అనుకున్నట్టు ఎమ్మెల్యే తప్పుడు రూట్ లోనే వెళ్తాడు అన్న. నదిలోంచి ఇసుక తీసే క్వారీ కాంట్రాక్ట్ ని ముద్దుకృష్ణ అనే బినామీ పేరుతో వీడే నడుపుతున్నాడు. రోజుకి 250 లోడ్లు తీయాలయ్యా, కానీ వీడు 450 లోడ్ల దాకా తీస్తున్నారు. ఆ మన్నం తట్టుని వైజాగ్ తరలించి అక్కడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారయ్యా. మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయా? తహసీల్దార్ గారు కూడా వచ్చారు. రమ్మని చెప్పండి. చెప్పండి. నమస్కారం. ఏంటి సార్ ఇదంతా? రాజకీయ నాయకుల అధికారం ముందు మేమేం చేయగలమండి? గవర్నమెంట్ జోగరేట మాట్లాడచ్చా? అనంతపురానికి నీటి సరఫరా ఉండదు, సాగు చేయడానికి ఈలుగా ఉండదు అని వ్యవసాయాన్ని మూలన పడేశారు. జరిగే కొద్ది వ్యవసాయం భూగర్భ జలాలపై నమ్ముకునుంది. ఏటి మనల్ని శుభ్రంగా ఊడ్చేస్తే బోర్లు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? భూమాత దగ్గర నుంచి మట్టి దోచేయడం అనేది కన్న తల్లి దగ్గర గర్భసంచిని దోచుకోవడంతో సమానం. ఇప్పుడు యాడున్నాడు రాజశేఖరుడు? ఇప్పుడు వెళ్ళి అడిగామనుకో, అమ్మ మీద ఒట్టేసి నాకేం తెలియదు అంటాడు. ఎందుకంటే బినామీ పేరు మీద వ్యవహారం సాగుతుంది. కొంచెం ఓపిక్గా ఉంటే వాడిని ఎలాగోలా పట్టుకోవచ్చు. సరే అన్నా, నీ గురించి మెసేజ్ వచ్చింది. ఏమనొచ్చిందిరా? పీ ఫర్ పొరమ్మకు, ఈ ఫర్ ఎద్దు, టీ ఫర్ దీపు, ఈ ఫర్ ఎనిమి, ఆర్ ఫర్ రౌడీ. ఎవర్రా పంపింది? సెకండరీ అశోక్ అన్నా.
పీటర్ మంజుని ర్యాగింగ్ చేశాడు కదా, ఆ కోపంలో మంజుకి మెసేజ్ పంపించాను, అది ఎవరికి ఫార్వర్డ్ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళ ఇన్బాక్స్ లో మెసేజ్ కనుక ఉందంటే వాళ్ళ బట్టలు ఉడదీసి నడి రోడ్డులో చెప్పు జయంతి. ఆ మెసేజ్ నాకు వెంటనే ఫార్వర్డ్ చేయి, నేను దాన్ని రాధికకు పంపిస్తాను, దాన్ని డిలీట్ చేయకుండా వాడికి చూపించమని చెప్పు. ఎవడరా ఈ నెంబర్ అని నాకేం తెలియదు. ఎవడరా నీకు పంపితే మంజు అన్నా. ఎవరు పంపారా నీకు? అసలు మెసేజ్ నీకు ఎవరు పంపారా? నేనే ఆ మెసేజ్ క్రియేట్ చేశాను. నువ్వు వెళ్ళి నిజం చెప్పేశాను. నిజం చెప్తే నీ డ్రెస్ ఇంపేస్తాడు, పర్వాలేదా? రా నువ్వే మాట్లాడుకు, నాదే తప్పు. చెప్తున్నాను కదా, తీసుకురా ముందు ఇక్కడ. రారా శివా, రా. ఏరా, వాడు నిన్ను కొడితే నువ్వు తిరిగి కొట్టవా? ఏమయ్యా బావా, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఈ ఊళ్ళో ఈ బ్రతుకు బతికే బదులు మన ఊరికి వచ్చి బర్రె గొడ్ల దగ్గర పేడెత్తుకుని బతుకొచ్చు కదయ్యా. ఓర్మిరా రే, నన్నేం చేయమంటావరా? ఇదెందుకు మెసేజ్ ఇచ్చాడు? ఇస్తాడయ్యా ఇస్తాడు, దాన్ని నువ్వు మేనేజ్ చేయాలి. అట్లా చేయకుండా వదిలేరా? రే పంది, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? రే ఊరుకోరా లేదంటారా నీకు? రే ఊరుకోరా. పీకేనంటే వదిలేయమంటే వదిలేస్తాను అనుకున్నావా? ఏం చేయాలో నాకు తెలుసరా? అయ్యగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. ఫోన్ లాక్కుంటే బీసీఓలో అనుకున్నావా? టెలిగ్రామ్ చేస్తాను, పౌరంతో సందేశం పంపిస్తాను. విషయం బయటకు తెలిస్తే అమ్మాయికి ఏమవుతుందని భయపడి నేను మూసుకొని వచ్చాను. నువ్వేమో దగ్గరొచ్చిపోతున్నావు, చంపేస్తాను. చంపరా చంపే, నేను ఈ తిరుపతి వదిలి వెళ్లేలోపు వాడు గొంతు పిసికి చంపకపోతే నా పేరు సత్యబాబే కాదు, ఇదే నా శవనం. ఏం సార్ ఇది? ఆ పంతులు స్ట్రైట్ గా కమిషనర్ కే కంప్లైంట్ ఇచ్చాడు. లేపేస్తాం సార్ వాడిని. నా మాట విని నువ్వు లొంగిపో, అప్పుడే ఈ టేబుల్ మీద నీ కేసు ఫైలు ఆ షెల్ఫ్కి వెళుతుంది. వారంలో నువ్వు బెయిల్ మీద బయటికి రావచ్చు, లేకపోతే కమిషనర్ నీకు స్పాట్ పెడతాడు. సరే బొక్కలతో ఏంటన్నా? మనసు చాలా బాధగా ఉంది జయంతి, నేను నిద్రపోయి వారం రోజులు అయింది. నేను చేసిన తప్పుకి శివ దెబ్బలు తిన్నాడని తలుచుకుంటేనే బాధగా ఉంది. సారీ సారీ అని 4 సార్లు మెసేజ్ పంపించాను, వాడు రిప్లై కూడా చేయలేదు. వెంటనే పర్సనల్ గా కలిసి సారీ చెప్పాలనుంది. సరే, సారీ చెప్పేటప్పుడు ఒక థ్యాంక్స్ కూడా చెప్పాయి. థ్యాంక్సా? ఆ రోజు మీ ఇంట్లో ల్యాండ్ ప్రాబ్లం కి ఎవరో రికమెండ్ చేశారని చెప్పావే, అతను వేరే ఎవరో కాదు శివాని. తన ముందుండి వాళ్ళ ఓనర్ తో మాట్లాడి డబ్బులు ఇచ్చేలా ఏర్పాటు చేశాడు. రాధిక, నమశివాయ నమశివాయ నమశివాయ. ఏంటి మూడవుట్ లో ఉన్నావు? అంతా మంచి మూడేలే. శివాకి సారీ చెప్పబోతున్నావనా? లేదు, ఓకే అని చెప్పబోతున్నాను. హే, ఎస్, ఐ వాంట్ టు కన్వే మై లవ్. లవ్వా? అవును, వాడి అప్రోచ్ నన్ను డిస్టర్బ్ చేసిన క్యారెక్టర్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. వెంటనే శివతో చెప్పేయాలి. 6 మంత్స్ తర్వాతే శివ నిన్ను మీట్ అవుతాడని చాలా క్యాషువల్ గా చెప్పాడు. ఒకరోజు క్యాలెండర్ తీసి చూశాను, April 1st ఫూల్స్ డే. శివ ఎక్కడ మోసపోతాడని అనుకున్నాను, నువ్వు ఇంత త్వరగా మనసు మార్చుకుంటావని అనుకోలేదు. శివ, పేట ఈరోజు జైలు నుంచి వస్తున్నాడట, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. మీరంతా పిరిగి పండరా, వాడు నా దగ్గరికి రాడరా, ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఎందుకు అనవసరంగా వాడి మీద కంప్లైంట్ ఇచ్చాడు? ఒక్కడన్న మగాడనిపించుకున్నాడే. కాలేజ్ లోకి ఏం జరుగుతుందో చూడు. సరే, రే, నువ్వు నిజంగానే 3 అవుట్లో ఉన్నావా, లేకపోతే 3 అవుట్లో ఉన్నట్టు నటిస్తున్నావా? ఎక్కడున్నారా? బయటికి
అయితే ఓ పంచే అందరూ చూస్తుండగా బోర్డు మీద నేను ఒక బ్రోకర్ నే అని రాసరా ఎల్లరా ఎల్లో ఆయన తప్పరే ఏంది క్షమాపణ వేడుకుంటాను ఆయతండి నా మాట పెట్టుకుంటావా అవ్వంత ఎందుకురా ఒరు మొత్తం పోయిందే ఏయ్ వాడిని మనం అసలు ఏమీ చేయలేకపోతున్నాం కొట్టేవాడిని ఆపటమే వెళ్ళిపో వాళ్ళు వచ్చారంటే నేను వదిలిపెట్టరు అన్న నరకండి రావాణి వీరభద్రం అన్న రే రే ఆగ్రా నాన్న వీరభద్రం అన్న కొడుక నమస్తే అన్న తప్పు జరిగిపోయింది తెలియకుండా తప్పు జరిగిపోయింది బొబ్లేసు రౌడీలతో వచ్చావండి ఏంటి గొడవ ఈ మెట్లోడే అన్న ఏదో తెలియక మీ అబ్బాయితో గొడవ పెట్టుకున్నాడు నన్ను కూడా ఇరికించేశాడన్న ఎవరితో పెట్టుకుంటున్నావో ఎదురుకుండా ఎవరించున్నారో చూసి మసలు పోవాలి నా కొడుకు ఏమన్నా జరిగిందో ముక్కలు ముక్కలుగా నరికి సన్నముఖి నదిలో పారేస్తాను వీడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నానన్న రండి అందరూ అన్న బాబు జోలికి ఒక్కడు కూడా రాడన్న అందుకు నేను గ్యారంటీ మీరు బయలుదేరండి అన్న నేను చూసుకుంటాను అన్న ఏంటన్న ఎంత పని చేశావు ఏదో డబ్బులు కొన్నాడన్న తీరా చూస్తే వీరభద్రం గారు కొడుకన్న కొంచెం మిస్ అయి ఉంటే మా వాళ్ళ తల్లే కాదు నా తల కూడా నరికి పారేస్తుండేవాడు దయచేసి నన్ను నా వాళ్ళని ఈ మ్యాటర్లో మాత్రం ఇన్వాల్వ్ చేయదన్న నన్ను వదిలేయన్న యాభై ఏడో సెల్లు కళ్ళ ముత్తు చెదిరిపోతుంది అనుకోలేదు ఎంత కోపమ్మా ఎందుకన్నా మూర్ఖంగా బిహేవ్ చేశాడు ఆ వీరభద్రం వాడి నాన్న టెన్షన్ అవ్వదు పెద్ద తప్పు చేశాడు మెంటల్లా మాట్లాడుకో నా ప్రేమ మొత్తం నా మనసులో దాచిపెట్టుకుంటాను అతనికి ఏం చెప్పను కల కళ్ళైంది ఏంటన్నా ఇంత పెందరాడో రాజశేఖరం గారు తిరుపతి పక్కన 7 కోట్ల రూపాయలకు ప్రాపర్టీ కొంటున్నట్ట ఈ రోజే రిజిస్ట్రేషన్ అట ఆ దండపాణిగాడు వచ్చి చెప్పాడు తిరుపతి కాళహస్తి మధ్యలో 120 ఎకరాలంట ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్
చెప్పనా తిరుపతిలో స్థలం పడిపోతున్నాను రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చాయి ఓకే ఓకే అన్న లెక్క పెట్టుకోండి అలా ఇక్కడికి వచ్చారా ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు ఓ స్థల రిజిస్ట్రేషన్ పని మీద వచ్చాడు ఎవరు డబ్బు తప్పన్నావు ఊరి ప్రజలకు మంచి చేస్తావని నేను ఎమ్మెల్యే చేస్తే ఏటీఎంను దోపిడీ చేసి ఆస్తి సంపాదించుకుంటున్నావా ఏంటన్నా దోపిడీ గిఫ్ట్ అని మాట్లాడతారు ఎంత పెట్టుకున్నావు 70 లక్షల కన్నా నువ్వు చెప్పేది నిజమేనా నిజమేనా ఏయ్ ఆ బండి నా పంట్రా ఏయ్ 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 అయ్యా మీ సమస్యల్లో మమ్మల్ని నిరకించొద్దు మొత్తం వాల్యూ 7.5 కోట్లు మాది పెద్ద కుటుంబం ఈ డబ్బు అందితేనే మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి మీ డబ్బుకి వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు కాకపోతే ఈ సమస్య పూర్తయినంత వరకు మీరు ఎవరి కడిచి కదలకూడదు దీనికి ఈసీ అప్లై చేయండి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు 7.3 కోట్ల రూపాయలు కలపగొట్టి నుంచి వచ్చిందా ఎరువుగొట్టి నుంచి వచ్చిందా లేదన్నా భార్య నగలమ్మేను వ్యవసాయంలో కొంచెం డబ్బు వచ్చింది ఓహో నీ పెళ్ళం 40 కిలోల బంగారం తీసుకొచ్చిందా ఏంటన్నా కొంచెం మర్యాద ఇస్తే ఓవర్గా మాట్లాడుతున్నావు అనంతపురానికి నేను ఎమ్మెల్యే మీరే ఎమ్మెల్యేవా అన్నిటికీ సంజాయిషాలు చెప్పాలా అందరూ ఇంటి నుంచి డబ్బు తీసుకొచ్చే పార్టీ పెడుతున్నారా నా మాటకు విలువిచ్చి 50,000 మంది నీకు ఓట్లు వేసి నేను ఎమ్మెల్యే చేశారా రేపు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలరా అయ్యా అన్ని రికార్డులోకి ఎక్కిం చేశారట ఇక మన చేతుల్లో ఏమీ లేదా నేనంతా వింటూనే ఉన్నాను ఒక చిన్న ఐడియా చెప్పరా ఇతను అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ మన ఊరు ప్రజలకి పంచాయతీకి రాసి చేయొచ్చు వెంటనే అలా చేయడం కుదురుతుందా ఆ చేయొచ్చు అన్న దానికి స్టాంప్ డ్యూటీ తక్కువే 10 నిమిషాల్లో డాక్యుమెంట్ రెడీ చేస్తాను సరే చెయ్యి అన్న 100 రూపాయలు స్టాంప్ పేపర్ తీసుకుని నేను చెప్పేది కొట్టండి అనంతపురం జిల్లా పులివెందుల గ్రామం వెంకయ్య వీధికి చెందిన శంకర సుందరమూర్తి గారి పెద్ద అబ్బాయి రాజశేఖరం అనబడే నేను మనస్ఫూర్తిగా రాసిచ్చినది ఏమనగా తిరుపతి పక్కనున్న సర్వే నంబర్ 141, 142, 143ల కిందకు వచ్చి అనంతపురం జిల్లా వాసులకి హృదయపూర్వకంగా లోపలికి వెళ్ళి సంతకం పెట్టు లేదా గవర్నమెంట్ జీప్ లో పోయి చువ్వ లెక్క పెట్టాలి వెళ్ళు రాజశేఖరం ఎప్పుడైతే నువ్వు ప్రజల డబ్బుని దోచుకున్నావో అప్పుడే ఎమ్మెల్యేగా ఉండే అర్హతని కోల్పోయావు ఇంకో 15 రోజుల్లో నువ్వు నీ పదవికి రాజీనామా చెయ్యాలి అనంతపురంలో బై ఎలక్షన్స్ రావాలి ఇలా చూడు నువ్వు రాజీనామా చేసినా బై ఎలక్షన్స్ వస్తాయి నువ్వు చచ్చిపోయినా వస్తాయి వెళ్ళు ఏంటన్నా ఇది 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం ఊరు నుంచి అక్కేమో ఫోన్ చేస్తా ఉంది ఏం వార్త వెలబట్టావురా వాడు నన్ను కొట్టిన విషయం జిల్లా అంతా తెలిసి ఉంటుంది మౌనం పోయింది మర్యాద పోయింది దాచుకున్న డబ్బు అంతా పోయింది ఆ పిల్ల నా కొడుకు ఐడియా వల్ల వీరభద్ర కాడు నా ఆస్తి మొత్తం రాసిస్తున్నాడు వాళ్ళ కొడుకు లేపేయకుండా ఊళ్ళకి వచ్చిన భార్య కూడా నాకు మర్యాద ఇవ్వదు ఆ ఓబులేషన్ రమ్మని చెప్పు హైదరాబాద్ లో మన పార్టీ మీటింగ్ వెళ్తున్నాను రేపటికల్లా వీరభద్ర కొడుకు చావాలి అన్నా మళ్ళీ తప్పు చేయదు నిన్ను చేయమంటల్లా బెజవాడి నుంచి మనుషులు రప్పిస్తాను నువ్వు నీ వాళ్ళు మూల నుంచి చూడండి మధ్యలో దూరి కలక్కండి సరే అన్న మనల్ని వీడి వీరభద్రాన్న కత్తికి బలి చేసేలా ఉన్నాడు రేపు ఉదయం లేవగాని ఈ ఊరి నుంచి ఎస్కేప్ అయిపోవాలి అన్నా ఆ ఓబ్లెస్ గారు తిరుపతి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాడు నన్ను చూడగానే తప్పుకున్నాడు వాడికి మా అబ్బాయికి ఏదో గొడవ అయింది రాజశేఖర్ రిజిస్ట్రేషన్ కి వాడెందుకు రావాలి ఏదో తేడాగా ఉంది అయ్యా చెప్పండి మన శివకి ఆ పీటర్ గారికి ఏంటి గొడవ అయ్యా అది దాచి పెట్టకుండా నిజమేంటో చెప్పు నా దగ్గర దాచేశారు కదూ కావాలని గొడవ పెట్టుకున్నాడు ఇందులో ఏదో మతలబు ఉంది టీ మొహన్న పోసిన ఆ నిమిషంలోనే వాడు చేతి నరిగి పారేస్తుండాలి గొడవలేం పెట్టుకోవద్దని మనమే కదే చెప్పండి నవరు నేను ఒక బుద్ధిలేని మనిషిని నా మాట గౌరవ ఇచ్చే నా కొడుకు ఊరికే ఉన్నాడు రండి ఆ ఓబ్లెస్ గారిని కలిసొద్దాం ఏంటన్నా సడన్ గా ఈ ట్రిప్ ఏంది రే డోంగ్రే కొడుకు ఏదైనా అప్పకి ఎక్కడో మండుద్రా అందుకే మనం అసలు ఈ ఊళ్ళో లేవు చూసావా అందులోనే లైన్ లోకి వచ్చేసాడు అన్నా చెప్పన్నా ఓబ్లెస్ ఎక్కడ ఉన్నావు వైజాగ్ లో ఉన్నా అన్నా ఏదైనా పరిపడిందన్నా నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాను నువ్వు అక్కడ ఉన్న ల్యాండ్ లైన్ నుంచి నాకు ఫోన్ చేయి ఎందుకన్నా నువ్వు వైజాగ్ లోనే ఉన్నావా లేదా తెలియద్దు ఇప్పుడే అన్న రేణుగుంట దాటి పెడుతున్నాను ఎందుకు అబద్ధం చెప్పావు
రాజశేఖరవే బెదవాడిచ్చి బంధం నుంచి మనుషులు రప్పించి బాబు నిశైలం చూస్తున్నాడు. ఏమన్నావురా? ఈ విషయం మీకు తెలీదా? నా కొడుకు ఒంటి మీద చిన్న గీత పడినా సరే తిరుపతిలో ఉన్న రౌడీలందరినీ ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తా. నారా తిరుపతికి. బాబు ఎక్కడున్నావు? రిజిస్టర్ ఆఫీస్ వరకు వెళ్తున్నాను అన్న. పక్కనే ఏదైనా పోలీస్ స్టేషన్ ఉందా? తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంది నాన్న. వెంటనే వెళ్ళి ఫోన్ చేసి ఆ ఇన్స్పెక్టర్కి. దేనికి నాన్న? మాధవరావు ఎక్కడున్నావు? విషయం ఏంది బావా? శివ ఎక్కడికి రాలేదని చెప్పారు బావా? మన వాళ్ళకి ఫోన్ చేసి తిలక్ నగర్ మొత్తం వెతకమని చెప్పు. చెప్పండి అన్న. తిరుపతిలో మీ వాళ్ళకి ఫోన్ చేసి అన్ని చోట్ల వెతకమని చెప్పు. పీటర్ పండి. ఏ ఒక్క చోట వదలకుండా మనవడత వెతికించు. అక్కడికి ఏదైనా అయితే మనల్ని వేసేస్తారు. నేను ఆ కొండపైకి వెళ్ళి చూస్తాను. మీకు ఏదైనా తెలిస్తే నాకు ఫోన్ చేయండి. అలాగే అబ్బాయి నరికేసే కదా వచ్చాడు. వాటం పాలయ్యి రాలేదు కదా. ఏ గొడవలకైతే పోకూడదు అని నా బిడ్డ దూరంగా ఒదిగి ఒదిగి ఉన్నాడు. వాడే కత్తి పట్టుకుని ఇలా చేశారు. ఇలా చూడు ఒబలేసు, రోడ్లో వచ్చేపోయే వాళ్ళందరూ సెల్తో ఫోటోలు తీశారు. ఈవినింగ్ పేపర్ లో న్యూస్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా రిమాండ్ చేసి తీరాలి. కేసు రాసేటప్పుడు పర్సనల్ మోటివ్ లేదు, ఆత్మరక్షణ కోసమే నరికాడని రాయి. మెయిన్ మ్యాటర్ లో నరికినోడే స్వయంగా సరెండర్ అయ్యాడు అని అండర్లైన్ చేసి మరీ రాయి. అప్పుడేనయ్యా బాబుని బెయిల్ మీద విడిపించగలం. ఎంతో చెప్పి చూశానన్న, 15 రోజులు రిమాండ్ లో ఉంచి తీరాలని ఇన్స్పెక్టర్ అంటున్నాడన్న. నా మనుషులు 4 లోపల సబ్జైల్లో ఉన్నారన్న. బాబుని జాగ్రత్తగా చూసుకుంటారు. అన్నీ నాకు తెలియకుండా దాచిపెట్టేశాను. రాజకీయ నాయకులను నమ్ముకునే మేము పొట్ట కడుపుకుంటున్నాం. నన్ను ఏం చేయమంటావన్నా? క్షమించన్నా. వెళ్ళు వెళ్ళు. రాజశేఖర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పార్టీ మీటింగ్ అని హైదరాబాద్ వెళ్ళాడు. చిన్నగా హైదరాబాద్ కి పోనిపో. వాడు శాస్త్రసభ నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడే వాడిని నరికి పారేస్తా. నాన్న మీరేం టెన్షన్ అవ్వకండి.
మీరు కంగారు పడితే వాళ్ళు వేసిన ప్లాన్లో సగం గెలిచినట్టే మీరు ఊరికి బయలుదేరండి తర్వాత ఏం చేయాలో మెల్లగా ఆలోచించుకోవచ్చు అయ్యా టైం అయింది కోర్టుకు తీసుకెళ్ళాలి ఎప్పుడైతే నా కొడుకు నేను లేపడం కాదు ప్లాన్ చేశాడో ఇంకా వాడు బతకడానికి వీల్లేదు హైదరాబాద్ వెళ్ళి వాడి పొట్ట కోసేసి ఆ పేగులు మెడ వేసుకొచ్చానా వాడు ఊరితో గొడవ పడలేదు నాతో గొడవ పడ్డాడు వాడిని నేనే నరికి చంపాలి ఏ రోజైతే వాడు ఈ ఊళ్ళో అడుగు పెడతాడో ఆ మరుక్షణమే వాడి తల తిగి అన్న వీరభద్రం కొడుకుని లేపేయడానికి మనమే మనుషులు పంపామని అతనికి తెలుసు ఇప్పుడు ఊరికి వెళ్తే మనల్ని ఊరికి వదలరు అవునన్నా ఇక్కడ మంత్రి వద్రరాజుల ప్రాబ్లం పెద్దదిగా ఉంది సరే ముందు నువ్వు హోటల్ రూమ్ ని ఖాళీ చేసి ఎమ్మెల్యే హాస్టల్ తాగున్నామే తాగి బండి డ్రైవ్ చేసుకుంటూ పోతే పోలీసు వాళ్ళు లావులు పెడతారు నెట్టుకుంటే బాధ సరిగ్గా ఊదరా ఇదిగో ఊదుతున్నానయ్యా ఎగతాళా మందు కొట్టవలేదో తెలుసుకోవడానికి ఊదమంటే కొట్టానయ్యా వీధి వీధికి పై షాప్ ఓపెన్ చేసి పెట్టి రెండ్రా తాగండి రెండ్రా తాగండి అంటూ మా దగ్గర ఉన్న డబ్బులన్నీ నాకి పారేస్తున్నారు సైకిల్ మీద బైక్ మీద వచ్చిన వాళ్ళు అక్కడ ఎట్టేస్తారా దాని మీదే కదా ఇంటికి వెళ్ళేది ఒక పని చేయండి అయ్యా తాగుబోతులకు మాత్రం రాత్రి 7 గంటల తర్వాత ఒక బస్సు ఏర్పాటు చేయండి మేము ఫుల్ గా తాగి ఇంటికి వెళ్ళి హ్యాపీగా తొంగుంటాం అలాగే మాట్లాడతానండి తాగేసి బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళకూడదని చట్టం ఉంది చట్టం ఉందా బండి నెట్టుకుంటూ వెళ్ళడం తప్పు కదా కానీ ఎవడ బండు నెట్టుకుంటూ వెళ్ళడం తప్పురా నెట్టుకొచ్చింది మా హెడ్ గారి బండి అయ్యా బాబు వచ్చేసాడు అమ్మగారు చెప్పండి టూర్ పోయి తిరిగి కూర్చోండి బాబు కూర్చో అమ్మా ఎందుకు ఇలా డల్గా ఉన్నారు నేను రావడం మీకు ఇష్టం లేదా ఏంటి నువ్వు వచ్చిన సంతోషంలోనే అమ్మకి నోట మాట రావడం లేదన్నయ్య నీకు నా మీద అంత ప్రేమ అమ్మా ఏంట్రా గబుక్కును అలా అడిగేశావు మరేంటమ్మా ఇన్ని నీళ్లు నా తల మీద పోసావే చూసుకోవడానికి తుండుకుంటేనే ఇచ్చావా ఏం తక్కువ లేదు లక్ష్మి లోపలికి వెళ్ళి అటెండెన్స్ చేసి గిఫ్ట్ ఇచ్చేసి వెంటనే వచ్చేయాలి మరైతే నువ్వు రావా నీ ఫ్రెండ్ పెళ్లికి నన్ను చేంజ్ చేయమంటావు నేను ఒంటరిగా వెళ్ళానని నాన్నకి తెలిసిందో నేను చెదకపోతారు రా అన్నయ్యా అమ్మ వాళ్ళు రాలేదా నువ్వు ఎప్పుడు ఊరెళ్తున్నావే ఇంకా 2 రోజుల్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ మొదలవుతాయి రేపు ఉదయమే నేను తిరుపతికి బయలుదేరుతాను అది కాదు ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ మన క్యాస్ట్ వాళ్ళే తెలుసా వీళ్ళలో ఒక్కరినే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకో నేను అది వెళ్ళి అమ్మ చెవిలో ఊదుతాను అమ్మ నాన్న చెవిలో ఊదుతుంది ఆ తర్వాత నీ పెళ్లిలో నాదస్వరం ఊదుతారు ఎందుకంత కక్ష 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే అది సూసైడ్ 28లో చేసుకుంటే అది అటెంప్ట్ మర్డర్ 30లో చేసుకుంటే అది మర్డర్ 24 ఏట చేసుకుంటే బావిలో దూకినట్టు 23 విషం దాగినట్టు 22 ఊరేసుకున్నట్టు మరి ప్రేమించి పెళ్లి చేసుకుంటే స్వర్గం హౌస్ అరెస్ట్ జీవిత ఖైదు అనయ్య టీవీలో అమ్మాయిని చూడు చాలా అందంగా ఉంది అయ్యో ఒకసారి చూడు ఏంటో జరుగు తను నచ్చిందా చాలా అందంగా లక్షణంగా ఉంది కదా తను ఎవరో ఏమిటో నేను కనుక్కొని నీ చేత ఆత్మహత్య చేయించరా వచ్చే ఏప్రిల్ 1 వరకు ఓపిక్గా ఉండు మస్తు రోజు చెప్తాను ఏమిటనయ్యా లవ్లో పడ్డావా
అమ్మాయి అంగీకారం కోసం ఆరు నెలలుగా వెయిట్ చేస్తున్నాను. తను ఏం చెప్తుందో తెలియట్లేదు. నిన్ను తన గుండెలోనా పెట్టుకున్న కుర్రాడమ్మా, అయ్యయ్యో వాడి మనసు కిల్లొద్దే. మూడు నెలలు ఆరు నెలలు కాచుకున్న పిల్లాడమ్మా, నువ్వింకా వాడి మనసు చంపొద్దే. నువ్వు చంపొద్దే, నన్ను చూసి పోవే, నువ్వు నన్నే చూసి పోవే, మాట చెప్పి పోవే, ఒక మాట చెప్పి పోవే. నన్ను చూసి పోవే, నువ్వు నన్నే చూసి పోవే, మాట చెప్పి పోవే, ఒక మాట చెప్పి పోవే. కాచుకున్న కాచుకున్న ఆరు మాసాలు, కళ్ళు తెరిచి కలలు కన్న మూడు మాసాలు. ఏదో జరిగెను, హృదయం కరిగెను, మనసే మరిగెను, అవును అన్న మాట కోసం. నన్ను చూసి పోవే, నువ్వు నన్నే చూసి పోవే, మాట చెప్పి పోవే, ఒక మాట చెప్పి పోవే. నిన్ను తన గుండెలోనా పెట్టుకున్న కుర్రాడమ్మా, అయ్యయ్యో వాడి మనసు కిల్లొద్దే. మూడు నెలలు ఆరు నెలలు కాచుకున్న పిల్లాడమ్మా, నువ్వింకా వాడి మనసు చంపొద్దే. చిన్ననాటి స్నేహం ఇది, తీరిపోని దాహం ఇది, నా మనసు తాకింది ఆనాడు ఆనాడు. రోజుగంట కొట్టింది, గుండె తలుపు తట్టింది, ప్రేమ ఏదో పుట్టింది ఈనాడు ఈనాడు. నేస్తామా నేస్తామా, నాలో నేను ఏడుస్తున్నాను నువ్వు చెప్పే మాట కోసం. నన్ను చూసి పోవే, నువ్వు నన్నే చూసి పోవే, మాట చెప్పి పోవే, ఒక మాట చెప్పి పోవే. నిన్ను తన గుండెలోనా పెట్టుకున్న కుర్రాడమ్మా, అయ్యయ్యో వాడి మనసు కిల్లొద్దే. మూడు నెలలు ఆరు నెలలు కాచుకున్న పిల్లాడమ్మా, నువ్వింకా వాడి మనసు చంపొద్దే. నువ్వు చంపొద్దే. వెచి వెచి నీ కోసం వెళ్ళపాల లేకుండా చూశానే చూశానే. కత్తి కర్ర వదిలేసి మెత్తనైన హృదయంతో రేయి పగులు తిరిగాని వెనకాలే నీ వెనకాలే. కొత్తగా కొత్తగా మారానే తీరాని, నువ్వంటే ప్రేమేలే. నన్ను చూసి పోవే, నువ్వు నన్నే చూసి పోవే, మాట చెప్పి పోవే, ఒక మాట చెప్పి పోవే. నిన్ను తన గుండెలోనా పెట్టుకున్న కుర్రాడమ్మా, అయ్యయ్యో వాడి మనసు కిల్లొద్దే. మూడు నెలలు ఆరు నెలలు కాచుకున్న పిల్లాడమ్మా, నువ్వింకా వాడి మనసు చంపొద్దే. నువ్వు చంపొద్దే. ఏంటే గారు, తహసీల్దార్ గారు పోలీసులు వచ్చారు. గ్రౌండ్ సెంటర్ లో మార్క్ అయినే. ఏంటో అర్థం కావట్లేదా? Thank you.
ఏటయ్యా ఆశ్చర్యంగా ఉందా? బానిసగా నిమిలించిన వాడు ఎలా మంత్రి అయ్యాడు అనుకుంటున్నావా? మంత్రి వరదరాజుని డిస్మిస్ చేసినందువల్ల ఆ పదవికి అదే జాతి వాడు మినిస్టర్ అవ్వాలని సీఎం డిసైడ్ చేశారు. టోటల్ ఆంధ్రాలో ఎక్కువ మెజారిటీతో గెలిచిన నన్ను మినిస్టర్ని చేశారు. రాజ్భవన్ లో పదవి ప్రమాణం చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకోవడానికి సీఎం ఇంటికి కూడా వెళ్ళలేదు. ఫ్లైట్ పట్టుకుని రేణిగుంట ఎయిర్పోర్ట్ లో దిగి స్ట్రైట్ గా నీ ఇంటి ముందు హెలికాప్టర్ లో దిగాడ్రా. ఎందుకో తెలుసా? ఆ రోజు అంతమంది ముందు ఆ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నా చెంప మీద కొట్టావు కదా, ఆ అవమానాన్ని తుడిచి పారేయడానికి. ఇదిగో పప్పుల్లో కింగ్ పిస్తా, పదవుల్లో కింగ్ మంత్రిరా. ఆ పదవితో నిన్న ఒక ఆట ఆడిచిపోతే నా పేరు రాజశేఖర్ కాదు. ఆ రోజు 120 ఎకరాలు కొనందుకు చింతలేశావు కదా, ఇంకా 6 నెలల్లో ఆంధ్రాలో 1200 ఎకరాలు కొని చూపిస్తాను. ఏం పీక్కుతావు? మొన్న ఏమాట్లాడావు? నేను ఒక్క జిల్లాకు ఎమ్మెల్యేగా ఉన్నందుకు 15 రోజులు రిజైన్ చేయకపోతే నన్ను లేపేస్తానన్నావు కదా. ఈ రోజు ఆంధ్రాలో ఉన్న అన్ని జిల్లాలకు నేను మంత్రుడిరా. ఏం చేయగలవయ్యా? ఏం పీక్కలవయ్యా నువ్వు? ఆ రోజు అందరి ముందు నన్ను కొట్టినందుకు నిన్ను నేను కొడతాను. అది మాత్రమే కాదు, నీ తలకాయ తెగ నరుకుతాను. నిన్ను కలవాలని వీరభద్రం కొడుకొచ్చాడన్నా. వాడితో ఎంతమంది వచ్చారు? ఒంటరిగా వచ్చాడన్నా. రాలేము. నేను మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాను. నువ్వెంట నాతో మాట్లాడేది? ఏదైనా అందరి ముందు చెప్పు. నేను ఒంటరిగా వచ్చాను భయం లేకుండా. మీకెందుకు భయం? ఎవరికి భయం? వెళ్ళవయ్యా, పోండి, బయటపోండి. ఏం మాట్లాడాలి? పప్పుల్లో కింగ్ పిస్తా, పదవుల్లో కింగ్ మంత్రి అన్నారుగా, వినడానికి బానే ఉంది. కానీ మీకు మ్యాటర్ తెలుసా? పచారీ కొట్టు లిస్ట్ లో కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు అని అన్నిటిని కిలో లెక్కలో రాస్తారు. కానీ పిస్తా పప్పును మాత్రం 50, 100 గ్రాముల లెక్కలోనే రాస్తారు. పాయసంలో కూడా ఎక్కువ వేరు, తక్కువే వేస్తారు. దాన్ని ఎక్కువ కొంటే క్యాష్ అవుట్, ఎక్కువ తింటే ఆరోగ్యం అవుట్, అలాంటిదే మంత్రి పదవి కూడా. గుర్తుని మార్చి నొక్కామే అనుకో, పదవి లేక రోడ్లో నుంచవాలి, లేకపోతే కోర్టులో నుంచవాలి. ఇంతవరకు ఎవరైనా సరే మా నాన్నతో వెనక నుంచొని మాట్లాడారే, కానీ ముందు నుంచొని మాట్లాడలేదు. మొదటిసారిగా ఒకడు మా నాన్న ముందు నుంచొని ఛాలెంజ్ చేయడమో చూశాను, తల నరికేస్తానంటమో విన్నాను. కొంచెం బాధ కలిగింది. ఇప్పుడు చెప్తున్నాను, నీకు 30 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా నువ్వు చెప్పినట్టు మా నాన్న తల నరికేస్తే నా కుటుంబంతో పాటు వచ్చి నీ కాళ్ళ మీద పడతాను. అదేవిధంగా నీ నీ తల నరకపోతే మా నాన్న వచ్చి నీ కాళ్ళ మీద పడతాను. నువ్వు మా నాన్న తల నరికేస్తే నా కుటుంబంతో పాటు వచ్చి నీ కాళ్ళ మీద పడతాను. అలాగే నీ నీ తల నరకపోతే మా నాన్న వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. అంటే నేను నీ తల కన్ఫర్మ్ గా నరికేస్తానని చెప్తున్నా. అదే వీరభద్రమే. అయితే ఛాలెంజ్ రెడీనా? 30 రోజుల మీ నాన్న తల లేపేస్తాడు. ఎవరు ఎవరిని లేపేస్తారో చూద్దామండి. అయితే మా నాన్న చెప్పినట్టు త్వరలోనే అనంతపురం డిస్ట్రిక్ట్ లో బై ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటా. వస్తానండి. విఘ్నేశ్వరుని చూసి నవ్వుతున్నాడేంటి? ఓ కావాలని పడ్డాను. మోహన్ చూడు, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తుంటే ఇలా ఫోన్ చేసావంటే. అది కాదన్నయ్య, ఏప్రిల్ 1వ తారీఖున ఒకసారి మోసపోతే మళ్ళీ మోసపోరని అంటారు. నువ్వు వెళ్లే పని తప్పకుండా సక్సెస్ అవుతుంది. అనయ్య ఆల్ ది బెస్ట్. రే చిట్టి, అన్నయ్య వదిన చూడడానికి వెళ్తున్నాను. వదిన ఓకే చెప్పాలని మీ బాస్ భైరవుని కోరుకో. ఏంటా చూస్తున్నావు? నీకు త్వరలో పెళ్లి చేస్తానులే. ఏంటి బాబు నువ్వు ఎవరు పిల్లనివ్వరు? మన చిట్టిగాడు పులివెందల్లో సూపర్ ఫిగర్స్ సెట్ చేసి పెట్టుకున్నాడు. గేట్ తెరిచి ఉచ్చితే ఏదో ఫిగర్ తీసుకొని చెరువు కట్టి వెళ్ళిపోతుందయ్యా. ఏదో ఒక రోజు స్పాట్ లో ఫిగర్ తో నాకు దొరకాలి. ఆ రోజు నేను కొట్టే కొట్టుడికి నువ్వు దిక్కుతోచగా అటు ఇటు పరిగెత్తుతో చూస్తూ ఉండు. దీనికి అంత అర్థమవుతుందయ్యా? ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? సాధికన్ మీటే మాట్లాడాలి, అందుకే. ఎగ్జామ్స్ పూర్తయ్యి కాలేజీకి సెలవులు ఇచ్చి వారమైంది కదరా. చెప్పు శివ. హలో జయంతి, ఎక్కడున్నావు? మా ఊర్లో ఉన్నాను.
राधिक చెప్పు జయంతి తిరుపతి నుంచి శివ ఫోన్ చేసాడు నిన్ను చూడడానికి మన ఊరికి వస్తున్నాడంట నువ్వు పెద్ద బ్రిలియంట్ అని ఫీలింగా ఇలా తప్పించుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా కొంచెం సైలెంట్ గా ఉంటావా రాక సస్తానా హలో రే జయంతి రాధిక 10:30 ఎక్స్‌ప్రెస్ బస్సులో తిరుపతికి వస్తున్నారురా ఆ బస్ కండక్టర్ నంబర్ ఏంటో కనుక్కో హలో ఎవరు అన్న శివను మాట్లాడుతున్నాను బేంపల్లో ఇద్దరు అమ్మాయిలు ఎక్కారా అవును బాబు నేను హైవేలో ఉన్న బ్రిడ్జ్ పక్కన వెయిట్ చేస్తూ ఉంటాను ఆ అమ్మాయిలు కొంచెం దింపేస్తారా అలాగే బాబు అమ్మా శివగారు మీకోసం చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నారమ్మా కొంచెం దిగండి అమ్మా అమ్మా మీరు దిగితేనే బస్సు బయలుదేరుతుంది तिरुपति बैलदेरावो अपड़े चला कंफ्यूजन अर्थमें सर नी मन राधिक इंको आर ना तरवा पर्वे वेट सिद्ध दिना अरपड़ गिल्टी फीलिंग नीमी प्रेम पुट्टिंदी आ प्रेम ना मनस नि कानी आ रोज कॉलेज गोड़वलो वाली प्रती देब मन गायपरचिंदी अंत मेसकोनी कत्तिल तो रावट चूसी भयपड़पया नलगुनी नरके जैल की पोन विषयानी एपड़ते नी पेपर चूसा तलमीद पिड़ पड़न ना प्रेम ने दाचो लेका मर्चिपो लेका तिरुपति पंपचारे प्रोफेसर अवमान चूस्त ऊरको लेकिन प्रपंच दारण विषय व्यक्ति तन भार्य मुझे अवमान पड़मे अंदे एद तिरुपति नल्गर नरक आलूर कल नरकेवा चिंक दाखा समस्या वस्ते एदरी ना प्राणा का आश ना विवरल दाखान ना मंवाड़वे కానీ ను ఉండే చోటే మంచిది కాదు అర్థం కాలేదే అన్నిటిని వదిలేసి వచ్చాయి నేను నిన్ను అన్నిటిని అంటే మా అమ్మ నాన్నల్న నా తోడ పుట్టిన చెల్లెల్న సొంత వాళ్ళన బంధువుల అందర్నినా పుట్టి పెరిగిన ఊర్నా లేకపోతే కొలిచే కులదైవన్న ఎవర్ని వదిలి రమ్మంటావు అది కాదు మీ నాన్న మా నాన్న గురించి ఏమైనా మాట్లాడావో ఆయన గురించి నీకు ఏమైనా తెలుసా జాతరలో మందు కొట్టి గొడవ పడి పచారీ కొట్లో వాదించుకొని టీ కొట్లో కొట్టుకొని చెరుగట్న మర్డర్ అయి పోలీసులు 6 నెలలు ఎంక్వైరీ చేసి 2 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పిస్తే 5 ఏళ్లు జైల్లోకి వెళ్లి కూర్చుంటారు వాళ్ళ కుటుంబం నడి రోడ్డున పడుతుంది కానీ ఎప్పుడు గొడవ అవుతుందో అప్పుడే వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసి 2 పీకి వాళ్ళిద్దర్ని కలిపి బుద్ధిగా ఉండన్న చెప్పి ఆ రెండు కుటుంబాలను ఏ ప్రతిఫలం ఆశించకుండా కాపాడేవారనే మా నాన్న చేత కట్టిపట్టిన ప్రతివాడు చెడ్డవాడు అంటే వీరభద్రస్వామి ఛత్రపతి శివాజీ కృష్ణదేవరాయలు ప్రతాపరుద్రుడు వీళ్ళందరూ చెడ్డవాళ్ళ కోపిష్టి కట్టిపడతేనే అది తప్పు కాపలవాడు పడితే తప్పు కాదు ప్రేమ కోసం ఏదేదో వదిలేసి రమ్మంటారు కన్న తల్లిదండ్రులను వదిలేసి రమ్మన్న మొదట అమ్మాయి బి నువ్వేనే ఒకే గుట్లో ఉంటేనే అది కుటుంబం ఇద్దరు విడిగా ఉంటే అది నరకంతో సమానం నీకు మీ అమ్మ ఎంత ముఖ్యమో నాకు మా నాన్న అంతకంటే ముఖ్యం నిన్ను ప్రేమించిన పాపానికి ఏం చేయకుండా వెళ్ళిపోతున్నాను ఇదే మాట ఇంకెవరైనా అనుంటే అక్కడే నరికి పాతేసేవాడిని నన్ను అవాయిడ్ చేయడానికి నువ్వు వేరే ఏ కారణం చెప్పినా జీవితాంతం నిన్ను తలుచుకుంటూ ఉండిపోయేవాడిని కానీ ఎప్పుడు మా నాన్ననో కారణంగా చెప్పావు ఈ క్షణం నుంచి నిన్ను మర్చిపోతున్నానే దానికి ముందు జైలుకు తీసుకెళ్లే దారిలో వాడిని 2 నిమిషాలు నాయటికి తీసురా వాడి చంప పాతన కొడతాను ఇలాగేగా నా ఈ ఏరియాలోనే పెద్ద మనిషి అంటున్నావు ప్లాన్ వేయకుండా అరెస్ట్ చేయడం కష్టం
ఓ పని చేద్దాం బెజవాడ మెయిన్ బజార్ లో ఉన్న ఒక కొట్లో 100 రూపాయల దొంగరోడు మార్చుతూ మనవాడు కూడా అరెస్ట్ అయ్యాడు వాడు అనంతపురంలో ఉన్న ఒకరి పేరు చెప్పాడు వాడి దగ్గర 10000 రూపాయల దొంగ నోట్లు ఉన్నాయి ఇప్పుడు కేసు నా దగ్గరికి వచ్చింది నేను వాడిని ఓ నాలుగు పీకులు పీకితే వాడు అనంతపురంలో ఉన్న వీరభద్రుడే ఈ దొంగ నోట్లకి హోల్సేల్ డీలర్ అని ఓ స్టేట్మెంట్ ఇస్తాడు వాళ్ళ ఇంట్లో 4 లక్షల దొంగ నోట్లు పట్టుకున్నాం నీ ప్లాన్ తీసుకుని చెరువులో పడే దుండపోతా 4 లక్షల దొంగ నోట్ల ఆడిట్ల ఎలా ఉంటాడు అందుకు నువ్వు ఉన్నావు కదా నువ్వు మంత్రివి నీ చుట్టూ ఇంత బలగం ఉంది ఇంత చిన్న పని కూడా నువ్వు చేయలేవా బాట్ లేకుండా ఫిక్సర్ కొట్టావు కదరా జీనియస్ వాడు నువ్వు ఎవరి కొమ్మ నరికేసింది తెలియదు బాబు తీసి పక్కనండి చెప్పండి నా ఇంటికి సెర్చ్ వారెంట్ తో పాటు డిఎస్పీ ఆఫీస్ నుంచి ఒక పెద్ద టీం వస్తోంది విషయం ఏంటో నాకు కూడా తెలియదు ఇదంతా రాజశేఖర్ గారి పనే పదవి చేతిలో ఉంది కదా అని పగ సాధిస్తున్నాడు ఇది నరికినట్లేదు విరగొట్టినట్టు ఉంది అవునరా మామ శివ అర్జునుడు నిన్న రాత్రి మన ఇంట్లోకి ఎవడో దూకొచ్చాడు వచ్చినాడు దేని తీసుకెళ్లలేదు అయితే ఖచ్చితంగా ఏదో పెట్టే వెళ్ళి ఉంటాడు అన్ని చోట్ల వెతకడానికి 6 గంట అవుతుంది అలాగే పోలీసులు వచ్చేస్తారు మీరు ఇంటి బయట తాళం వేసి రైస్ మిల్కి వెళ్ళి 6 గంట తర్వాత రండి నాన్న సరే అన్ని దించండి అమ్మగారు గుడికి వెళ్ళారు అయ్యగారు రైస్ మిల్కి వెళ్ళారు ఉండండి ఫోన్ చేసి రమ్మంటాను ఆ తిళ్ళని చూసారా చూసానా లోపల చూసారా లేదురా ఏంటి సార్ పెద్ద టీమ్ తో వచ్చారు ఆ పచ్చ ఉండరా చూస్తాను నా ఇంట్లో దొంగ నోట్ల అని ఎవరు చెప్పారు అయ్యా మీకు చెప్పాల్సిన అవసరం లేదు సచ్ వారెంట్ ఉంది వాడు దీన్నే పెట్టి ఉంటాడు రండి ఎవరో చెప్పుకుంటున్నట్టు దిళ్ళనైనా ప్రదేశంగా చూస్తున్నారండి సార్ పచ్చదిండు సార్ ఏ బొచ్చు లేదు ఎంతమంది లోపలికి ఎప్పుడు వచ్చారయ్యా ఇల్లు మొత్తం వెతికేశాం ఎక్కడా లేదు కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేయమంటావు ఏదో ఒక కారణం చెప్పి వాడిని అరెస్ట్ చేసి చావరా ఎలాగైనా సరే వాడిని కొట్టి తీరాలి మిస్టర్ వీరభద్రం ఒకసారి స్టేషన్ కు వచ్చి వెళ్ళండి ఎందుకు మీ ఇల్లంతా సోదా చేశాం కదా ఏమి దొరకలేదని రాసిచ్చి వెళ్ళండి నమస్తే డిఎస్పీ సార్ కొత్తగా స్టేషన్ కు వచ్చి రాసిచ్చి వెళ్ళమంటారేంటి ఎందుకు రావాలి చట్ట ప్రకారం మీరు వెతుకుంటూ వచ్చిన వస్తువు ఏది దొరకలేదని రెండు సాక్ష్యాలతో రాసిచ్చి మీరే సారీ చెప్పి వెళ్ళాలి అర్థమైందా ఈయన అరెస్ట్ చేయకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు తప్పు డిఎస్పీ సార్ ఈయన అరెస్ట్ చేస్తేనే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు అరెస్ట్ చేస్తాను అరెస్ట్ చేస్తానని అరెస్ట్ చేసే మూడ్ లోనే ఉన్నారే ఏంటి ఎవరైనా చెప్పి పంపించారా అందరూ వీడియో తీస్తున్నారు వాళ్ళు మాత్రం వీడియో తీయట్లేదు అట్టు చూడండి అరగంట ముందు మీరు రావడం మాట్లాడడం ఇంట్లోకి వెళ్ళడం ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంట్లో ఏం లేదని చెప్పడం అన్నిటికీ మించి కంపల్ చేసి మా నాన్న అరెస్ట్ చేస్తానని చెప్పడం అన్ని ఇందులో రికార్డ్ అయ్యాయి ఈ వీడియో నేను సీఎం సెల్కి ఫార్వర్డ్ చేశాను అనుకోండి మీ ఉద్యోగం పోయిందని మీ సెల్కి మెసేజ్ వస్తుంది ఏంటి పంపించమంటారా తమరి సెల్ రింగ్ అవుతున్నట్టుంది పడే పూర్తయిందా ఊరి వాళ్ళందరూ ఒకటైపోయారు ఇక్కడ జరిగిందంతా వీడియో కూడా తీశారు నేనేం చేయలేకపోతున్నాను జాగ్రత్త కావాలండి డిఎస్పీ సార్ ప్రేమతో మా వాళ్ళు చేత్తో కట్టిపుచ్చుకొని గట్టిగా వాటేసుకుంటారేమో ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఎవరికి దొరకకుండా తలుపులు పగలగొట్టి దొంగతనాలు చేయడంలో పెద్ద కిలాడి సార్ వీడు దుండపోతా దుండపోతా ఒక దొంగని పొగడ్తాం ఏంటి ఉద్యోగం మార్చుకో అన్నా వీరభద్రం కొడుకు పెద్ద దండతో వస్తాడన్నా మంత్రి గారిని మీటే దండయ్యాలి ఇప్పుడు చూడటం వీలు కాదు ఆయన బిజీగా ఉన్నారు వెళ్ళండి ఏ అటు చూడవయ్యా ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఇప్పుడు మంత్రి అయ్యారు అందుకే ఊరు తరపున ఒక దండేసి మర్యాద చేద్దామని వచ్చాం ఓట్లు అడిగేటప్పుడు ఒక్కొక్క ఇల్లు ఎక్కి దిగుతున్నారు ఓట్లు వచ్చాక మమ్మల్ని ఇలా నడి రోడ్డు నిలబెడుతున్నారు వాటి పైకి పంపించు రా గండు ఉంది కదా ఆ ఉంది వాడు తిక్క తిక్కగా వాగుతాడు ఎందుకన్నా మంచిది వీడియో తీస్తాం నమస్తే అన్న చెప్పండి కొట్టండి అయ్యా ఏంటి మంత్రి గారు మొహం దయ్యం కొట్టినట్టు వాచిపోయి ఉంది అనుకుంది ఏదో జరిగినట్టు టెన్షన్ కనిపిస్తుంది మంత్రికి రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడే టెన్షన్ ఉండాలి ఉంటుంది సంబంధం లేకుండా కొడుతున్నారంటే ప్రజలు చప్పట్లు కొట్టేశారు ఇక్కడ నేను బయలుదేరుతాను సార్ డిఎస్పీ సార్ మీ సెల్లో కెమెరా ఆన్ అయింది ఆఫ్ చేయండి సార్ బ్యాటరీ లో అవుతుంది వస్తాను సార్
ముసల్ది ఓపెన్ గా వీడియో తీస్తే కనబడలేకపోయావు. నువ్వు దాచి వీడియో తీస్తే వాడు కనబడతాడు. అది కాదు, రికమెండేషన్ లో జాయిన్ అయితే ఇలాగే ఉంటుంది. అయ్యా ఫోన్ ఏంటి? మీ ఫోన్ చేయకుండా పక్కడ ఫోన్ చేశారని చూస్తున్నారా? కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి మీ ఫోన్ చేస్తే అది రేపు విట్నెస్ అవుతుంది కదా. మా ఇంట్లో చెప్పులు వేసుకుని మా నాన్న కూడా రారు. పోలీసు వాళ్ళు బూట్లతో పూచిగా దాకా వచ్చేలా చేసావు కదా. పీక్తావురా ఇప్పుడు. మా ఇంట్లో నువ్వు పెట్టావే 4 లక్షల రూపాయలు దొంగ నోట్లు. ఆ డబ్బు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది. ఎందుకు అనవసరంగా చప్పట్లు కొడుతున్నారని అడిగావుగా. డబ్బు పెట్టేసామని సిగ్నల్ ఇవ్వడానికే. నువ్వు పంపించింది పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్ బోర్డ్, కానీ నేను పంపిస్తుంది యాంటీ కరప్షన్ సిబిఐ సెంట్రల్ బోర్డ్. టఫ్ సిలబస్, ప్రశ్నలు అవి కొంచెం బ్రిలియంట్ గా ఉంటాయి. బెజవాడ నుంచి వాళ్ళు బయలుదేరి చాలా సేపు అయింది. నీ బల్ల అయితే వెతికి కనిపెట్టు. ఏంటి మంత్రి ఈ పాటికి? నీ ఇల్లు కార్పొరేషన్ లెట్టిన్ లాగా కంపు కొడుతూ ఉండాలి. చిన్న మార్పు, నేను పెట్టింది నీ ఇంటి లోపల కాదు, బయట నుంచి ఉండే నీ బయట కార్. చెప్పరా? చెప్పంటావా? నీలాంటి నీచులు కొంతమంది పెళ్ళానికి తెలియకుండా దాచుకుంటారే అక్కడ. పిల్లలకి తెలియదా ఏది దాచుకుంటారు? నమస్కారం అయ్యా, నేను మున్సిపాలిటీ నుంచి వస్తున్నాను. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని ఫోన్ వచ్చింది, అందుకే జయ్య గారు పంపించారు సార్. ఎక్కడ కొట్టాలండి? 1000 దోమలు నా బండిని బోర్లా పడేసి పక్కన తోపుకుపోయాయి, వెళ్ళి కొట్టండి. ఏంటి మంత్రి, నేను ఫోన్ చేసింది యాంటీ కరప్షన్ కో సిబిఐకో కాదు, మున్సిపాలిటీకి. వాళ్ళు తెచ్చిన మందుని ఏ పాపం ఎరగని పురుగులు కొట్టడం మానేసి అన్ని పాపాలు చేస్తే నువ్వు తాగి చావు. 64 నాకు పిచ్చి పట్టించాడు. ఒక ఆడపిల్ల నీతో మాట్లాడటానికి దిగొచ్చిందిరా, స్మూత్ గా డీల్ చేయి. ఎందుకు రమ్మన్నావు? ఏంటి విషయం? మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా? ఇప్పుడే ఈ క్షణమే దేవుడి కడప గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఏమంటున్నావు? దయచేసి నన్నే అడగొద్దు. ఆ రోజు పిచ్చి పట్టి అలా మాట్లాడాను. ఏదో కన్ఫ్యూషన్ లో, భయంలో మీ నాన్న గురించి తప్పుగా మాట్లాడాను. ఎప్పుడైతే నువ్వు నన్ను మర్చిపోతానని చెప్పావో ఆ క్షణం నుంచి నువ్వే నాకు ఎక్కువగా గుర్తుకొస్తున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేను శివ. ఈ కొట్టుకోవటం, నరుక్కోవటం, సెటిల్మెంట్లు వీటితో నాకు అసలు ఏ సంబంధం లేదు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు కావాలి. నిన్ను మాత్రం నచ్చినా
కాంట్రాక్టర్ కజిన్ నాకు కండు పొట్టనే తాను నచ్చల కట్టు నచ్చల బంగారు నగలుండే కొట్టి నచ్చల పంచే కట్టు నచ్చల స్కిన్ టైట్ బెల్ బాటమ్ ప్యాంట్ నచ్చల పలహారం నచ్చల బెటకారం నచ్చల నాకు నేనే కొంచెం నచ్చట్లా ఇవ్వాలి నిన్ను మాత్రం నచ్చినా నీ ఇప్పు నేత్రం నచ్చినా నిన్ను మాత్రం నచ్చినా నీ పండె మొత్తం నచ్చినా సంవత్సరం అమ్మవారి ఉత్సవాలకి సినిమా యాక్టర్ ని పిలుద్దాం అనుకుంటున్నాం. ఎవరు పిలవాలో మీరే చెప్పండి. ఏ ఆపండి ఆపండి, నేను లోక నాయకుడు కమలహాసన్ని చూసుకురానా? ఒక 27 మాత్రమే ఖర్చు అవుతాయి. ఖర్చు అవుతుందా? హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ లో రావాలి. రాగానే కూల్ డ్రింక్లు ఇవ్వాలి, మర్యాదలు చేయాలి. ఇదిగోనయ్యా 10,000 అడ్వాన్స్ తీసుకో. మీకు క్షత్రియపుత్రుడు కమలహాసన్ కావాలా, దశావతారం కమలహాసన్ కావాలా, ఏ కమల్ హాసన్ కావాలో కరెక్ట్ గా చెప్పండి బాబు. సినిమా కర్మయ్యా, ఎలా వస్తే నేను రమణయ్యా. లోపలే ఉన్నారు, దిగండి అన్న, దిగండి దిగండి. మీరందరూ ఎదురు చూస్తున్నా లోకనాయకుడు కమల హాసన్ మీకోసం ఒక పాట పాడబోతున్నాడు. పాడు కమలన్న. తల్లి వినివే, తండ్రి వినివే, ఎంత అద్భుతంగా పాడుతున్నాడు. ఆదరించే దైవం కమలాసన్ తీసుకొస్తా అని చెప్పి కామెడీకి చిన్నపిల్లని తీసుకొచ్చావంటే చిన్నప్పుడు కమలాసన్ ఇలాగే ఉండేవాడయ్యా. నమస్కారం. కదా క్షత్రియ పుత్రుడు కమలాసన్ కావాలా, దశావతారం కమలాసన్ కావాలని ఎవరైనా పర్వాలేదని మీరే కదా చెప్పారు. ఇప్పుడేమిటంటే పాట మారుస్తున్నారు. మేము వేసిన వేటిలోను కమలాసన్ గా మారుతావు. మనల్ని ఫాలో చేసుకుంటూ వస్తుంది. తిరిగి చూడకు, బాగా దొరికిపోయాం. దిగు దిగు. ఏ ఆయన దగ్గరకు వచ్చారంటే టక్కుని కాళ్ళ మీద పడు. అరే ఏంటి బాబు, నాన్నగారు అనుకోండి భయపడ్డారా? ఎవరు తను? తనే ఏప్రిల్ ఫూల్ బైక్ లో తిరుగుతున్నారేంటి? ఎవరు చూడరానా? లేదు, ఇవాళే ఫస్ట్ టైం. లవ్ వర్కౌట్ కాక ముందు విపరీతంగా బాధపడ్డావు, వర్కౌట్ అయిన తర్వాత నాకు చెప్పనే లేదు, అన్ని నేనే తెలుసుకోవాలి. సో స్వీట్, నేను భయపడిపోయాను తెలుసా. నువ్వెంత స్వీట్ అయితే మీ వాళ్ళకి ఎంత స్వీట్ గా ఉంటారు. రేపే మీ ఇంటికి వస్తున్నాను, సూపర్ గా వచ్చి దిగుతాను చూడు. ఎవరమ్మా నువ్వు? మీ అయ్యగారిని కలవాలి. ఇక్కడే ఉండు, అడిగి వస్తాను. నీ బాడీకి నువ్వు అలా లోపలికి వచ్చేస్తే ఎలా? అయ్యయ్యో, ఈ అమ్మాయి ఎవరు నిరికించబోతుందో తెలియట్లేదే. నేను బాగుండాలని ఆశీర్వదించండి. వచ్చిన పని ఏంటో ముందు చెప్పమ్మా. నేను కడప నుంచి వస్తున్నాను, ఎవరికైనా సరే సమస్యను వస్తే మీరు తీరుస్తారని విన్నాను. నాలాంటి అమ్మాయికి ఓ సమస్య వస్తే మీరు తీర్చుకుండా పోతారా? నీ సమస్య ఏంటో చెప్పమ్మా.
బట్టల సబ్బులు ఏరియాలో సూపర్ సోప్ అమ్మే ఏజెంట్ గా నన్ను అపాయింట్ చేశారు మీరు ఈ సోప్ కొంటే మీ ఊరు వాళ్ళందరూ ఈ సోప్ కొంటారు మీరు చెప్తే ఎవరికైనా ఓట్లే వేస్తున్నారు సోప్ కొనుకోరా అయ్యో పాప నువ్వు సోప్ కొను మన వాళ్ళందరినీ కొనమంచు సరేనే ఒరేయ్ పది సోపులు తీసుకోరా గంగా పిలిచారండి ఏం జరుగుతోంది ఇక్కడ ఏముంది ఆ కుక్కలు కుక్కకి కనవడ పళ్ళు రాళ్ళు కొడతాం జాగ్రత్త ఏంటి ఆ వచ్చినమ్మ ఎవరో తెలుసా నీకు తెలియదు అమ్మాయి లోపల తీసుకురా లక్ష్మి నువ్వు మీ అన్నయ్య అమ్మాయిని చూసి సౌజ్ఞం చేసుకోవడం నేను కాలద్దంలో చూశాను ఎవరు అమ్మాయి రామ్మ కూర్చో వేం పరిణం మీ అమ్మ నాన్న ఎవరు మా నాన్న పేరు మధుసూదన్ రావు అమ్మ పేరు పద్మావతి మీ నాన్న చనిపోయారు కదా మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటా నువ్వు ఇక్కడికి రావడం మీ అమ్మకి తెలుసా తెలుసు మీ ప్రేమ నేను ఒప్పుకోనంటే ఏం చేస్తావు హత్య చేసేస్తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పు గంగా వచ్చి నీ కోడని లోపలికి తీసుకెళ్ళు నా కొడుకు కోసం ప్రాణాలే వదిలేస్తాను అందుకని తనే నా కోడలు ఈ అమ్మాయి వచ్చిన వేళ మా ఇల్లు కళకళలాడిపోవాలి నిండు నూరేళ్ళు వద్దిల్లమ్మా ఇవి మా అత్తగారు ఇచ్చిన గాజులు ఇక మెదటి నువ్వే వేసుకోవాలి చేయి చూపించా అన్నా బెజవాళ్ళు రైల్స్ మిల్ ఓనర్స్ అందరూ కలిసి ఒక సభను ఏర్పాటు చేశారట వీరభద్రమే చీపికిష్టట తమ్ముడు నువ్వు కొంచెం బయటకు పో ఏయ్ బయటికి పోరా ఎందుకు రా కొత్త వాళ్ళని లోపలికి రానిస్తావు లేదన్నా వాడే లోపలికి వచ్చాడు వాడిని ఈ ఊళ్ళో మనం ఏం చేయలేం బయట ఊళ్ళోనే లేపేయాలి వాడు ఎలా వెళ్తున్నాడో దేంట్లో వెళ్తున్నాడో ఎంక్వైరీ చేయండి కిలో బియ్యం రేటు 30 రూపాయలకు పైగా ఉన్నా బస్తా రేటు మాత్రం 200 రూపాయలు కష్టపడి పండించేవాడు వ్యవసాయి తను పండించిన వస్తువుకి తన ధర కాయించలేకపోతున్నాడే ఇందుకేనండి ఇందుకేనండి ఈ సభ ఏర్పాటు చేశాం మీరు ముందుండి ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది ఆ బిషప్ ఏనుగు చంపే బావా ఈ ఆట పేరేంటి చెస్సురా సెక్స్ ఓర్ని తెల్లదొరలు చదరంగానికి కూడా వెరైటీగా పేరు పెట్టారు దాన్ని త్వరగా కోసం అయ్యో వదిలేశాడు చూడు పట్టుకోరా పట్టుకో పట్టుకో ఆ కోడిని ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి మంచి బహుమానం ఇస్తారు ఏ ఫారం కొడి ఏంటి నాటుకోవడం జరుగుతున్నావా ఏం చేస్తున్నాడు నాకు నచ్చిన కోడిగా నేను పట్టుకోగలను అరే బావా అయ్యగారు పైన ఉన్నారు కోడిని చూసి పట్టుకో నాకు ఒక్క కోడి కూడదు నువ్వే పట్టుకున్నానని చెప్పు వెళ్ళు చూసారంట్రా నా కోడలే వాళ్ళ కోడిని పట్టుకుంది దీని గుండెకాయ వేపుడు చేసి వాళ్ళ నీకే పెడతాను ఇదే నేను ఇచ్చే బహుమతి ఎందుకు ఏడుస్తున్నావు ఆ కోడిని వదిలేయమని చెప్పు ప్లీజ్ దీనికని ఏడుపు నా చేతులతో నేనే పట్టించాను బాధగా ఉంది ఏ ముచ్చాలు రావు అయ్యా ఆ కోడిని వదిలేసాయి అది అమ్మగారు మీ అమ్మకి చెప్పి ఈ రోజు పప్పుచారు పెట్టమని చెప్పు నాలుగేం చచ్చిపో అలాగే చెప్తాను ఏంటి నేను లోపల వెయిట్ చేస్తుంటే ఇక్కడ దిక్కులు చూస్తున్నా మీరు 2 ఏళ్ల తర్వాత బాంబే నుంచి వచ్చారు కదా అందుకని మా అన్న తమ్ముడు మా కుటుంబ సభ్యులంతా మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు అక్క ఇది మీ సైకిల్ ఏంటి మా సైకిల్ ఓవరాల్ చేసి నీ మొగుడు ఇంట్లో పెట్టమని చెప్పాడు కూడా నేను ఎప్పుడు వదిలేనరా నీ దగ్గర సైకిల్ అయ్యో మీరు కాదన్నా ఈ అక్క మొగుడు ఇంతకీ నువ్వెవరు ఈ తమ్ముడివా ఏంట్రా వాగుతున్నావు 6వ నెంబర్ ఇల్లు ఇదే కదా ఈ ఊరు పేరు కళ్యాణ దుర్గమే కదా అయితే ఇది మీ సైకిలే ఇంటికి తీసుకొచ్చి వందల మంది నీ మొగుడే ఏంటి నేను లేని టైం లో వ్యాపారం చేస్తున్నావా చేసిందంతా చేసి నటిస్తున్నావా వీధి పేరు ఆడకుండా వచ్చేసామే ఏమండే వినాయకుడి గుడి వీధి ఇదేనా కాదు ఆయన తమ్ముడు కుమారస్వామి వీధి ఊరు నాయన తప్ప డ్రెస్ లో సైకిల్ ఇచ్చి వచ్చానే ఎంత తెలియంటే పనిచేస్తానే కొడుతున్నావు అయ్యయ్యో మీ కుటుంబంలో ఏ సమస్య లేదు కదా ఒక్క సైకిల్ తో మొత్తం ఊరిని నాశనం చేసావు కదరా
వాడిని మన జిల్లాలో లేపేయకూడదు. కడప దగ్గర ఓ లారీని ఏర్పచేయండి. వాడు వేస్తున్న బండిని గుద్ది ముక్కలు ముక్కలు చేయండి. ఏ గ్రూప్ చేస్తుంది? నంద్యాల వెంకట్రావు గ్రూప్ అన్న. పని పూర్తి అయితే ఒక ఏరియా ఇస్తానని చెప్పు. సంపాదించుకోవాలి. చెప్పయ్యా. విషయం ఏమిటో తెలియదు, ఇక్కడ చాలా ఆడవాడిగా ఉంది. అయ్యగారు బెదవాడు వెళ్ళటం వీడికి తెలిసింది అనుకుంటాను. నాన్న వెళ్ళే తీరాలా? క్యాన్సిల్ చేయలేవా? ఇన్విటేషన్ లో చీఫ్ గెస్ట్ గా నాన్న పేరు వేశారు, ఖచ్చితంగా వెళ్ళే తీరాలి. ఏంటి విషయం? ఏం లేదన్న, మంత్రి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. మీరు కార్లో వెళ్ళదు, ట్రైన్ లో వెళ్ళండి. బెజవాడికి ట్రైన్ సరే. అలాగే హలో మినిస్టర్ గారిల్లా. అవును, మీరు అనుకున్నట్టు వీరభద్రం కార్లో వెళ్ళట్లేదు, ట్రైన్ లో వెళ్తున్నాడు. నువ్వెవరో చెప్పావు? నన్ను రాత్రి మీటింగ్ అవ్వగానే వెంటనే బయలుదేరదు, రేపు ఉదయం బయలుదేరండి. నేను అయ్యప్ప రైస్ మిల్ ఓనర్ తో మాట్లాడాను, వాళ్ళ ఇంట్లోనే మీరు ఉండొచ్చు. వీరభద్రం ట్రైన్ లోనే వెళ్తున్నాడన్నా? అయితే మనం వాళ్ళని వేబుల స్టేషన్ లో ఎక్కమను. కడపలో వాడు దిగిన వెంటనే జనాల్లో కలిసిపోయి గత్తిలు వేష పూసి కొంచెం మనం మనసు ఎందుకు అదోలా ఉందిరా, మనం కూడా ట్రైన్ లో వెళ్దాం. కనీసం 20 నుంచి 25 పోట్లైన వాడి మీద పడాలి. ఆంధ్రలో జరిగిన మర్డర్ లో ఇదే భయంకరమైన మర్డర్ గా ఉండాలి. హలో, నేను నాన్నతో బెజవాడ వెళ్తున్నాను, రేపు ఉదయం వస్తాను. అది చెప్పడానికి ఫోన్ చేశాను. వీరభద్రం ట్రైన్ లో వెళ్ళట్లేదు, కార్లోనే వెళ్తున్నాడు. చెప్పు. హలో హలో హలో, రే శివ, వాళ్ళు రాజశేఖర మనుషులు రా. ఎక్కడ రా, నువ్వు వెళ్ళి వాళ్ళు ఏ కోచ్లు ఎత్తున్నారు చూడు. నాన్న ట్రైన్ లో వెళ్తున్న విషయం వాళ్ళకే తెలిసింది. నువ్వు వెళ్ళి చివరి కోచ్ ముందు కోచ్లో ఉండు, ఇటువైపు ఎవరు వచ్చినా నాకు వెంటనే. వీరభద్ర ఏ కోచ్లో ఉన్నాడో వెళ్ళి చూసిరా. వెళ్ళు. ఫాలో చేస్తూ వెనకే ప్లాన్ చేస్తారా? చెప్పరా? కడప స్టేషన్ లో ఏదో ప్లాన్ చేసినట్టున్నారా? మీరు వెళ్ళి నాన్న కోచులోనే ఉండండి. రాజంపేట స్టేషన్ రాగానే నాన్న దిగమని చెప్పండి. ముద్దుకృష్ణ అన్నతో చెప్పి కార్ పంపించమంటాను. అక్కడి నుంచి నాన్న కార్లోనే వెళ్ళమని. అలా వెళ్ళి రాలేదేంట్రా? ఫోన్ చేయి. చెప్పు బాబు, మీరు పని చేసి పెట్టాలన్నా. నేనేం చేయాలి బాబు? వెంటనే 2 బళ్ళల్లో మనుషుని పంపించండి. కడప స్టేషన్ రాగానే జనంలో దూరి కత్తి తిప్పి పట్టుకుని మనం కొట్టే కొట్టుడికి శరీరంలో ప్రాణం మాత్రమే మిగలాలి, మిగతా పార్ట్స్ ఏమీ పనిచేయకూడదు. ఏ బండి వెళ్తున్నాడు? మెరుగుతాయి కాలేజ్ అన్న. మన ప్లాన్ ప్రకారం ఆ కార్ను గుద్దేసేయండి. సరేనా అన్న? ఫోన్ ఇట్లేదన్న. సరే రండి మేడం. ఏయ్, వాడు మధ్యలోనే దిగిపోయారా? ఏం పిలుస్తున్నారా? వచ్చే చేసిన దిగి వెనక్కి రండిరా. నువ్వు రెడీగా ఉన్నావా? నేను రెడీగా ఉన్నాను. బండి హైవే మీదకి వచ్చింది, గుద్దు లేపాయి. సరే అన్న. Thank you.
उद्देश्य आकड़ा నీకు మాత్రమే పక్కడ సెల్ నంబర్ దొరుకుతుందా? నీ నాన్నని కడప పక్కన లారీతో గుద్దిచి లేపేశావు. పీస్ పీస్ అయి ఉంటాడు వెళ్ళి ఏర్కో. వాడిని పూడ్చిన తర్వాత నీ అమ్మని చెల్లెడి తీసుకొచ్చి కుటుంబంతో సహా నా కాళ్ళ మీద పడు. టార్గెట్ నుంచి 13 కిలోమీటర్. కొంచెం అటువైపు పట్టండి. నార్త్ ఇండియా నుంచి యాత్రకు వచ్చినట్టున్నారు. లారీ వాడు గుద్దేసిపోయాడు. డ్రైవర్ మందు కొట్టేసి తోలుతున్నట్టున్నాడు. ఆపకుండా పోతూనే ఉన్నాడు. తెలియ కుదలేదు నాన్న, తెలిసే గుద్దారు. నా పరువు తీసావా? అమ్మని చెల్లెని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడని ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు నా పెళ్ళాన్ని తమ్మని చెప్తాడు వాడు. అది కాదన్న, మెరూన్ కలర్ కాల్ ఇస్తున్నారు. నల్లని అమ్మాయిని చూసి వాళ్ళ పెళ్ళామని దూకేస్తారా? ఒరే, ఫోన్ చేసిన అమ్మాయి వాడి శత్రువా లేదా మనని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు చేసిన ఏర్పాటు. త్వరగా వాడిని క్లోజ్ చేయాలన్నా. కరెక్ట్ బాబు, హైదరాబాద్ నుంచి కార్లోనే వచ్చాడు, మళ్ళీ కార్లోనే వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కర్నూలు పైనుంచే వెళ్ళాలి. వాడి బ్యాడ్ టైం, అక్కడ ఇద్దరు అపోజిషన్ ఎమ్మెల్యేలే. నంద్యాల బైపాస్ రోడ్లో టేక్ డైవర్షన్ బోర్డు పెట్టి వాడిని రూట్ మళ్లించాలి. బాంబు పెట్టి వాడిని బ్రిడ్జ్తో పాటు లేపేయాలి. ఒకవేళ అక్కడ మిస్ అయితే జచ్చెల్ల చెరువు దగ్గర బైపాస్లో వాడిని లారీతో గుద్ది లేపేద్దాం. ఐడియా బాగుంది బాబు. ఒకవేళ వాడు ఫ్లైట్లో వెళ్తే? వెళ్లే రూట్లో బాక్రా పెట్ట, నందలూరికి మధ్య ఉన్న సింగు రోడ్డు, చెరువు పక్కన మామిడి తోట దగ్గరగా బండి వెళ్తున్నప్పుడు మధ్య రూట్లో తాడు చెట్టు నరికి పడేస్తాం. వాడు భయంతో తోపులోకి పారిపోయే సమయంలో వాడిని నరికేసి అక్కడే పాతేస్తాం. ఒకవేళ వాడు ట్రైన్లో వెళ్తే నేను ఒక్కడనే చాలు. నువ్వు ఒక్కడివేనా? అనంతపురంలో వాడు ఎక్కినప్పుడు 100 మంది జై కొడతారు, వేమల్లో 10 మంది భోజనం తెస్తారు, కడపలో 4 దండలేస్తారు. తిరుపతి రాగానే వాడి చెంచగాళ్ళు అందరూ వెళ్ళి నిద్రపోతారు. వాడు ఒంటరిగానే పడుకుంటాడు. ఆ టైంలో దిండు మొహం మీద పెట్టి వాడిని చప్పుడు చేయకుండా చంపేసి శవంతో పాటు నదిలోకి దూకి నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను. మరుసటి రోజు వాడి శవం నదిలో తేలుతుంది. ఏ రూట్లో వెళ్ళినా వాడి చావు ఖాయం. ఇదిగోనయ్యా కాఫీ. గుండె గబగబ పట్టుకుంటుంది. ఈ కాఫీ డాక్టర్ ఇచ్చి ఇందులో ఏం కలిపారు కనుక్కోమని చెప్పు. మా అయ్యగారిని ఎలాగైనా అయ్యో శివ, ఏంట్రా ఇదంతా? అయ్యో శివ, నాకేం కాదులే. మన ఇంట్లో జరిగిన విషయం బయట ఎవరికీ తెలియకూడదు. కొత్తగా ఎవరో ఇంట్లోకి వచ్చింది? కొత్తగా ఎవరు రాలేదన్నా? అయ్యా, పొద్దున బట్టలు తీసుకోవడానికి చాకల మా అదే గడు వచ్చాడు, తర్వాత చేపలు వచ్చాడు. చేపలు కడగడానికి ఇంట్లోకి వచ్చారు, నాకే పాపం తెలియదయ్యా. ఎవరింటికి వెళ్ళినా కుక్కడు నీళ్లు కూడా మింగే ముందు ఆలోచించే గుటక వేస్తారే. ఇప్పుడు ఎలా ఇంట్లో నీళ్ళని తాగడానికి ఆలోచిస్తే అది తప్పు కదా శివ? కొంచెం లోపలికి వస్తావా, మాట్లాడాలి. పొద్దున అందరి గురించి నీతో చెప్పాను, రాధికమ్మ కూడా వచ్చి వెళ్ళింది. ఆ విషయం మాత్రం నీతో చెప్పలేదు. అయ్యగారి కాఫీ కలిపేటప్పుడు తను కూడా వంటింట్లో ఉంది బాబు. అత్త ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య పెరట్లో పశువులకి కుడితి కలుపుతోంది. అవును, ఎన్నేళ్లుగా మీరు ఇంట్లో పని మంచిగా పనిచేస్తున్నారు?
నేను ఇంట్లో పని చేస్తున్నానన్న విషయం నువ్వు చెప్తేనే తల్లి నాకు గుర్తుకొచ్చింది. ఓ సరే, నేను అత్తయ్యతో మాట్లాడొస్తాను. పెరట్లోకి వెళ్తానని చెప్పిన అమ్మాయి అక్కడికి వెళ్ళలేదు, వాకిట్లోకి రాలేదు, తర్వాత కనిపించలేదు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి వదిలిన చెప్పులు కూడా వాకిట్లోనే ఉన్నాయి, కావాలంటే వెళ్ళి చూడు బాబు. బాబు చిన్న విషయం, అయ్యగారు ట్రైన్లో వెళ్ళే విషయాన్ని ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందని ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు. ఏంటిది, వేసుకుని వచ్చిన చెప్పుల్ని మర్చిపోయి వెళ్ళేంత తొందర ఏంటి నీకు? నువ్వు మా ఇంటి వంటింట్లోకి వచ్చింది పాపం ఆ ముసలిదాని మనసుని బాధ పెట్టడానికా, లేక మా నాన్న తాగే కాఫీలో విషయం కలపడానికా? చెప్పవే. నేను చెప్తాను. మీ నాన్నని చంపడానికేరా, అది మీ ఇంట్లో అడుగుపెట్టింది, దాన్ని నేనే పంపించాను. ఆవిడ చెప్పేది అబద్ధం. అబద్ధమే కదా చెప్పా? మీ అబ్బాకి విషం పెట్టినందుకే నీకింత కోపం వస్తే మీ నాన్న నా కొడుకుని నడి రోడ్డు మీద నరికి చంపేడే. వాణ్ణి చంపి పారేయాలని ఆ రోజే నేను పగబట్టాను, కానీ మీ నాన్న పలుకుబడి అంతస్తు నన్ను ఆ పని చేయనీలేదు. ఒకరోజు నువ్వు మా అమ్మాయితో మాట్లాడుతూ నేను చూశాను, ఆ రోజే నిర్ణయించుకున్నాను వాణ్ణి చంపడానికి ఇదే సరైన మార్గమని. పుట్టింది ఆడపిల్ల గనుక దీని చేతికి విషం ఇచ్చి పంపాను, అదే మగపిల్లాడు గనక పుట్టుంటే వాడి చేతికి కత్తిచ్చి పంపేదాన్ని. వాళ్ళ నాన్నగారి జ్ఞాపకం నా కూతురికి రాకూడదని పదేళ్ళు తాను ఇంటి నుంచి దూరంగా ఉంచాను. మా నాన్న నిజంగా హత్య చేస్తుంటారో లేదో నాకు తెలియదు. నీ పగ తీర్చుకోవడానికి నువ్వు ఇంకేం చెప్పాను మా ఇంట్లోకి వచ్చుండొచ్చు. నా ప్రేమ తప్ప నీకు ఇంకేం దొరకలేదా? పత్తికుండగానే పాతి పెట్టేశావు కదా. మీరు మాట్లాడుకున్నదంతా నేను వింటూనే ఉన్నాను. నీ భర్త చావుకి నేను కారణం కాదమ్మా. నీ భర్త ఆశపడే ఎలక్షన్లో నిలిచోలేదమ్మా. మన జాతి ఓట్లని విడదీయాలని రూలింగ్ పార్టీ వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు లంచగా తీసుకున్నదే, నీకు సిగ్గులేదు? నేను డబ్బు తీసుకున్నట్టు మీకెవరు చెప్పారు? ఇంకా నిజాన్ని కప్పిపుచ్చాలని చూడకు, మర్యాదగా నామినేషన్ వాపస్ తీసుకో, లేదా నీ మొండెమే మిగులుతుంది. నువ్వు మాణిక్యాన్ని లేపాయి ఏమున్నావన్నా, అప్పుడే ఆ నింద వీరభద్రం మీద పడుతుంది, ఓట్లు రూటు మారుతాయి. నేను ఈ హత్యని చెయ్యలేదని ఈ ఊరే నమ్ముతోంది, నువ్వు మాత్రం ఎందుకు నమ్మట్లేదు? నా కొడుకు నీ కూతుర్ని ప్రేమిస్తున్నాడని తెలియగానే వెంటనే వచ్చి నీతో చెప్పాలనుకున్నాను, కానీ నీకు తెలిసే తన మా ఇంటికి వచ్చిందని చెప్పింది, అందుకనే నిజమంతా నీకు తెలిసనుకున్నానమ్మా. ఎవరో చెప్పిన మాట నమ్మి పాపం తన మనసులో ద్వేషాన్ని నాటి ఇప్పుడు ఇలా తలదించుకునేలా చేశావే. పెళ్లి చేసుకుని చల్లగా ఉండాల్సిన పిల్ల తన జీవితాన్ని నాశనం చేశావే. నువ్వు నాకు మాత్రమే ద్రోహం చేయలేదే, మా అమ్మ నాన్న చెల్లెలు అందరూ నీ మీద పెంచుకున్న ప్రేమకు ద్రోహం చేశావు. ఒళ్ళమ్ముకొని బతికి ఆడది కూడా ప్రేమించినట్టు నటించమంటే చీయని ఉమ్మేసి వెళ్ళిపోతుంది. ప్రేమించిన నా కొండలకి ఇదివో బహుమానం, నన్ను కన్న పాపానికి వీరికి దండన. టెలిఫోన్ బుత్ర ఎంక్వైరీ చేసా ఉన్నా, పక్కనే లేడీస్ కాలేజీ ఉండడం వల్ల ఏం చేసిందో తెలియదు. ఒక ఆడపిల్ల వల్ల వాడు తప్పించుకున్నాడు. అసెంబ్లీలో ఆపోజిషన్ వాడు కావాలనే ఈ విషయం అడుగు మరి కలుగుతున్నారు. ఇంతకు మించి మనం ఓపుగా ఉంటే వాడు ఖచ్చితంగా గెలిచేస్తాడు. పెదవారి నుంచి 50 మందిని రప్పించండి, ఎవరు ఎదురు చూడే సమయంలో వాడి ఇంట్లోకి దూరి వీరభద్రాన్ని ఆడి కొడుకుని లేపేయవనండి. ఊరోళ్ళు ఎవరైనా అడ్డొస్తే పెద్ద చిన్నాడు చూడకుండా అడ్డగా నరకడి చెప్పు. అన్నా ఇలా ఓపెన్ గా అన్ని చేస్తే మీ మీద అందరూ డౌట్ పడతారన్నా. మన వాళ్ళని పక్క నుండి ఉసికల్పమడం. రాత్రి సరిగా 10:30కి ఈబీ వాళ్ళతో చెప్పి పులివెందుల్లో కరెంట్ కట్ చేయమను. ఆ టైంలో ఎవరు ఫోన్ చేసినా చుట్టుపక్కల ఏ పోలీస్ స్టేషన్లో ఫోన్ తీయకూడదు. ఆ కొత్త డ్రైవర్కి చెమట్లు పట్టాయంట్రా, వీరభద్రం మీద ప్రేమతోనా? వాడు ఏమున్నాడో ఎవడు ఇక్కడ పంపించాడో, పంపిన వారికి వీరభద్రుడికి సంబంధం ఏంటో ఎన్క్వైరీ చేయి. పెళ్ళి ఏమిటన్నయ్యా?
వద్దమ్మా. ఎప్పుడు నాన్న గురించి మాట్లాడుతుంటావుగా, నాన్న ఇలాగే ప్రవర్తిస్తారా? శత్రువైనా మర్యాద ఇచ్చి మాట్లాడతారు కదా, వెళ్ళనయ్యా. నేను నిన్ను క్షమాపణ అడగడానికి రాలేదు, ఎందుకంటే నేను చేసిన తప్పకి క్షమాపణ లేదు. మేము ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. నేను మీ నాన్నకి విషం పెట్టింది ఎంత నిజమో, నేను ప్రేమించింది కూడా అంతే నిజం. దయచేసి నా ప్రేమని మాత్రం అనుమానించొద్దు. బావా, నీతో మాట్లాడాలరా. ఏదో అమ్మ మాట విని తెలియక తప్పు చేసిందిరా, క్షమించేవాడేరా మనిషి. నువ్వేంట్రా? మా ఇల్లు నాకు గుడి లాంటిదిరా, మా అమ్మ నాన్న దేవుళ్ళురా. ఆయన్ని చంపనని ప్రయత్నించిన అమ్మాయిని ఎలా క్షమించమంటావు? నాకు అర్థమైందిరా, నీ దగ్గరికి మొదటిసారి అమ్మాయి వచ్చినప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానని అమ్మాయి చెప్పింది, పెళ్లి చేసుకుంటాననే కదా చెప్పింది. హత్య చేయడానికి వచ్చిన వాళ్ళు అలా అంటారా? నీ మనసులో అమ్మాయి లేదని నాకు ప్రమాణం చేసి చెప్పు. ఉందిరా, తన నా మనసులోనే ఉంది, కానీ ఇప్పుడు వచ్చి వెళ్ళింది నేను ప్రేమించిన రాధిక కాదు. బాబు శివ, నేను ఒకటి చెప్తే నువ్వు వింటావా? వెళ్ళా, అమ్మాయిని తీసుకురా. నా తల నరుకుతానన్న వాడి తలని నరికి తీరుతానన్న పట్టుదలతో ఉన్నావు కదా, వాళ్ళ నాన్న చంపిన వాడి మీద అమ్మాయి కోపం ఉండదా? ఈ సీమలో పుట్టినటువంటి ప్రతి అమ్మాయికి ఆ పౌరుషం రోషం ఉండడం సహజమే. మిత్రుడితో స్నేహం చేయాలి, వీరుడితో తలపడాలి, శత్రువుతో పోరాడాలి, కానీ ద్రోహికి మాత్రం ద్రోహం చేయకూడదు. ఆ రోజు కోడిని కోల్పోతున్నామని తెలిసి తట్టుకోలేక తలడిల్లిపోయిందే, అదే తన నిజమైన గుణం. నాకు కూడా ముందా పిల్ల మీద కోపం వచ్చింది, కానీ ఓ కుటుంబం పుట్టిన గడ్డ వదిలి వెళ్తోందంటే అది సగం ప్రాణంతోనే వెళ్తుంది. మిగిలిన ప్రాణం మనం తీసామనే పాప వద్దు నాన్న, వెళ్ళి అమ్మాయిని తీసుకురారా. నా ప్రేమే దొరికిందా నీకు? ప్రేమించినట్టు నటించమంటే చీయను మొహం మీద ఉమ్మేస్తుంది. రా ఇంటికి వెళ్దాం, నాన్న తీసుకురమ్మన్నారు, రా ఇంటికి వెళ్దాం. ఏంటి, ఎప్పుడు చూసినా తప్పు నేను ఇలా తీసుకుని, ఇందుకే నేను ఇలా చంపుతున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేనే. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఒంటరిగా. ఎక్కడికి ఒంటరిగా వెళ్తున్నారు? మాణిక్యం రమ్మని చెప్పాడు. కూడా ఎవరైనా తీసుకెళ్ళండి. ఎవరైనా తీసుకెళ్దాం అంటే భయపడుతున్నాడు, ఒంటరిగానే వెళ్ళొస్తాడు. వద్దు సుబ్బారావు. అయ్యా అన్నతోటి వెళ్ళు. సరే రెండు కత్తులు తీసుకెళ్ళు, ఇవ్వు లోపలే దాకుని చూడు. బెజవాడ పెద్ద దగ్గర ఎంక్వైరీ చేశాను, ఆ డ్రైవర్ ని పంపించింది మురళీ ట్రావెల్స్ గోవిందరాజు. వాడికి వీరభద్రానికి పెద్ద లింక్ ఉందన్నా. ఈతం తీసుకునేది మాయ గారి దగ్గర, పనిచేసేది వీరపద్రానిక. మన సత్యమూర్తి అన్నది దగ్గర మనుషులు చంపేశారు అయ్యా. నరికేసి ఉండేవాడయ్యా, కానీ ఒకవేళ నాకు ఏదైనా జరిగితే ఆ కబురు మీకు అందకుండా పోతుందని నోరు మోసుకుని ఉండిపోయినయ్యా. కరెంటు కట్ చేస్తారట, ఫోన్ చేస్తే పోలీసులు రారట, పదవిలో ఉన్నామన్న పొగరు. సరే అందరూ ఇళ్ళకి వెళ్ళండి, మీ మీ పెళ్ళం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని ఇంట్లోనే ఉండండి. మమ్మల్ని అందరినీ ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఉండమని చెప్పి మీరు ఒక్కరే వాడితో పోరాడతారా? మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి మేము మా పిల్లల్ని వాటేసుకుని పడుకుంటాం అనుకున్నారా? ఇన్నేళ్ళు మా అందరి కోసం మీరు ఎంత కష్టపడారో తెలుసాయి గారు. ఈ రోజు మీకు సమస్య వస్తే మేము ఎలా ఊరుకుంటాం అనుకున్నారు? మేము చేతగాని వాళ్ళం కాదు. ఒకడు మీ ఇంట్లోకి దూరి మీ మీద చెయ్యేశాడంటే అదంతా మేము సత్యాగే జరుగుతుందయ్యా. శివ, సత్యమూర్తి అన్నింటికి పోలీసులు ఎంక్వైరీకి వచ్చారంట. ఎంత మంది వచ్చినా సరే ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టాం, నరికి ఎవడు చేస్తారే కట్టుకో కండగా నరికేస్తాం. మీ వీధిలోకే కాదయ్యా, ఈ వీధిలోకి ఎవరు వచ్చేస్తారే నరికి పోగులు పెట్టేస్తాం. అన్నా
మెజారిటీ చూసిన వాళ్ళు రాత్రి 10:30కి సరిగ్గా మన ఊరు పొలిమేలకు రాగానే మనకు ఫోన్ చేస్తారు. మనం సిగ్నల్ ఇస్తే చాలన్న. ఆ వీరభద్రులు చేస్తే పులిగదల వాళ్ళు మళ్ళీ వెతుకుంటూ వస్తారు. నేను గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఉంటాను. మీరు ఆ సత్రంలో ఉండి పని పూర్తయిన తర్వాత రండి. కలిసి సరే మీరందరూ బయలుదేరండి. నాన్న, మన ఊరు వాళ్ళంతా మన మీద ఉన్న ప్రేమతో పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎవరు వచ్చినా సరే నరికి పారేస్తారు. కానీ జరగబోయే గొడవలో మన వాళ్ళకి నష్టం జరుగుతుందిగా. డబ్బు కోసం వచ్చే వాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ భార్యను కూడా ఏడవరు. కానీ మాదయ్య భార్యకి శివప్రసాద్ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు నాన్న? ఏం చేయమంటావయ్యా? చట్టము అధికారము వాడి చేతిలో ఉంది. తిప్పి కొట్టడం తప్ప మనకు వేరే దారి లేదు. ఒక దారి ఉంది నాన్న. వచ్చే 50 మందిని ఆపడానికి ముగ్గురిని లేపితే చాలు. అర్థం కాలేదు. ఆ రాజశేఖరం, వాడిద్దరు చెంచాలు, వాళ్ళని లేపేస్తే చాలు. ఏ గొడవ ఉండదు. మేము నలుగురం, నలుగురం చాలు నాన్న. పెళ్లి పెట్టాకు లేని వాళ్ళు. మేము చచ్చినా ఎవరు బాధపడరు. కానీ ఖచ్చితంగా చచ్చలోగా ఆ ముగ్గురిని లేపేస్తాం. వద్దు బాబు, అందుకు నేను ఒప్పుకోను. భయపడకండి అన్న, నాకేం కాదు. ఒక గంట ముందు నా ఫ్రెండ్ ఒకడు తిరుపతి మాయాలజ్లో నా పేరు మీద రూమ్ తీసుకున్నాడు. కరెక్ట్గా 10 గంటలకు రాజశేఖరాన్ని లేపేస్తే నేను రేణుగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. వాడు అదే సమయానికి రూమ్ ఖాళీ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాడు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి నేను మలేషియా వెళ్ళిపోతాను. 6 నెలలో సంవత్సరం ఆగి నేను తిరిగి వచ్చేస్తాను నాన్న. పోలీస్ రికార్డ్స్లో నా పేరుండే ఛాన్సే లేదు. నేను బాగుండాలని మీరు నాకు పాస్పోర్ట్ ఇప్పించారు. అప్పుడు అది ఉపయోగపడలేదు. ఇప్పుడు అదే మరణ అన్ని సమస్యల నుంచి బయటపడేస్తుంది. అయ్యో, ఎందుకమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? 25 ఏళ్ళగా నాన్న కత్తి పట్టుకున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు వేచావా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కొడుకు మీద ప్రేమ, నీ కొడుకు బాగుండాలని దేవుడికి దండం పెట్టుకో. అంతేగాని ఇలా ఏడ్చి నన్ను పిరికొని చేయకు. భగవంతుడా, ఏడుకమ్మా, ఏడిస్తే నేను తట్టుకోలేదు. నాయనా, నీకేమైనా అయితే మాకు బాధ ఉండదు అనుకున్నావా? మేమందరం బండరాళ్ళం అనుకున్నావంట్రా. నిన్ను నమ్ముకొని వచ్చిందే ఒక పిల్ల, దానికి నేనే సమాధానం చెప్తాన్రా. చెప్పరా? చెప్పు, నేను ఇప్పుడు ఏం చేయను? ఇన్ని రోజులు ప్రతి ఒక్క కత్తి వెనక రక్తం మాత్రమే ఉంటుందనుకున్నాను. కానీ ఇంత పెద్ద పోరాటమే ఉంటుందని ఇప్పుడే నాకు అర్థమైంది. నేను వెయిట్ చేస్తుంటాను, తిరిగి వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటాను. మీరే చెప్పారు కదా, కోపిష్టి కత్తి పడితేనే తప్పు, కాపలాడు పడితే తప్పు లేదని. నేను కోపంతో వెళ్ళట్లేదు నాన్న, మనల్ని కాపాడుకోవడానికి వెళ్తున్నాను. సార్, మీరు ఊరెళ్ళే వరకు డిఎస్పీ మీతో ఉండమని చెప్పారు సార్. ఊళ్ళో కరెంట్ కట్టగానే అన్ని ఫైర్ స్టేషన్లకు ఫోన్ చేసి ఊరు తగలబడిపోతుందని చెప్పండి. సరే, ఫైర్ ఇంజిన్లు వచ్చేలాగా ఊళ్ళో ఉన్న గడ్డి వాళ్ళని అన్నిటి తగలబెట్టండి. పోలీసులే మనం పిలిస్తే రారు, ఫైర్మెన్ ఎవరు పిలిచినా వస్తారు. ఆడవాళ్ళని పిల్లల్ని పాకంలో ఉండదు, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. సరే బాబు, నేను వస్తాను. నేను బ్రహ్మచారినే, నాకు పెళ్లి కాలేదని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటా. కానీ దానికి ఒక అర్హత ఉందని ఇప్పుడు తెలుసుకుంటా. మన సత్యమూర్తన్నం చంపిన ఆ దొంగ నా కొడుకు పీక్కొరికి రక్తం తాకుండా వదిలిపెట్టు బాబు. శివ, ఇంట్లో ఎవరు లేరు, అందరూ కళ్యాణ మండపంలో ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు ప్లాన్ చేసి వాళ్ళని 2 గ్రూపులుగా విడదీసి ఊరు బయటికి తీసుకెళ్ళాలి. చిన్నాయన, టైం 10:30 కావస్తుంది, ఇంతవరకు ఏ కబురు లేదు. మేమంతా ఇక్కడ సిద్ధంగానే ఉన్నాం. Thank you.
इलागे जनरल हास्पिटल बति इकड़े गिलगिला कुट्टुकुन चावु नरकिन चोट मट्टे से वीरभद्रा अम्मर गुड़ पकड़ कुल बंधा बैठक వాళ్ళకి उपयोग